అహంకారం దానికి దోహదం చేస్తుంది. అవును, నీ ఉన్నది అజ్ఞానం కాదు, నీకు ఉన్నది జ్ఞానమే అని ఊరికే మిమ్మల్ని ఇంకా మేకులు కొట్టి దాన్ని మేకుబంది చేసి గట్టిగా చేసేస్తుంది. దాన్ని అంతే, అంతటితో ఆగదు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అదంతా అజ్ఞానం సమానం చెప్తుంటారు. దాన్ని రాక్షస లక్షణం అంటాం, ఆసురి సంపత్తి అంటాం. దానికి మందు లేదు, దానికి ఒకటి శిక్ష ఒకటే. అసురుని రాక్షసుని శిక్షించాడు తప్ప కన్వర్ట్ చేసి మార్పు చేసి వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం ఈశ్వరుడే చేయలేదు. ముందు ముందు ఉన్న కథ అంతా ఒకటి, అదొకటే మార్పు. దాంతోనే ఆర్యులు కూడా అందరూ కూడా కలిసి దెబ్బతింటారు, అందరూ పోతారు అని చెప్తాడు కలిలో. ఇక్కడ పురాణమే చెప్తే భగవంతుడు యొక్క అంశ కలిగినటువంటి వాడు, వాడు పునర్జన్మని తప్పకుండా ఇచ్చే శిక్షిస్తాడు. భగవంతుడి చేతనే స్వయంగా చంపబడిన వాడు ఈశ్వరుడు కలుస్తారు, ఇతరుల చేత చంపబడిన వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు అన్నారు. మళ్ళీ జన్మిస్తారంటే అదే సంస్కారంలో జన్మిస్తారని ఒక అర్థం. భగవంతుడి యొక్క అంశతో జన్మించిన చేత వాడికి మారి చే ఉత్తముడికి పుడతాడని, జన్మ తప్పదు కానీ గుణం మారుతుందని. కొంతకాలానికి జనపదములు అందరూ కూడా వీళ్ళతో నిండిపోతాయి, ఆర్యులు మ్లేచ్చులు కలగా పలగమై ఉంటారు అంటారు. వీళ్ళు తమ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారు, ప్రజలు క్షయం అందుతారు. ఆ క్రమంలో రాజులు లుబ్ధులు అమృతరథులు అవుతారు. ఆర్యులు మ్లేచ్చులు అత్యంతం అధార్మికులు వారు పాషండులు కలిగి చేత నేతలవుతారు ఆర్యులతో సహా. అందరూ చచ్చిపోతారు. పాత్ర వస్తుంది అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ అబౌట్ 1100 to 1200 మధ్యన ఉంటుంది. టు బి ప్రిసైజ్, బికాస్ దిర్ ఇస్ ఎ బల్జ్ అట్ ది ఈక్వేటర్, ఇట్ ఈస్ నియర్లీ 25,000 miles అట్ ది ఈక్వేటర్. అండ్ వన్ రెవల్యూషన్ మేక్స్ ఎ డే. ఇన్ 24 hours 25,000 వెళ్ళాలి అంతే కదా. ఆన్ ది ఎర్త్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ యాంగ్యులర్ వెలాసిటీ ఈజ్ 24, అదే 1000 నియర్లీ 1100 వస్తే స్లైట్లీ అబౌవ్ ది ఎర్త్ సే 1 mile హైట్ ఆఫ్ ది యాంగులర్ వెలాసిటీ. రింగ్ లాంగర్ లింక్ రింగ్ కదా, వైడర్ రింగ్ కదా, ఇది అలాగని చెప్పి ఆ డైరెక్షన్లో వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతోంది ఎర్త్. సో దట్ ది సన్ ఈజ్ అపియరింగ్ టు బి రైజింగ్ ఇన్ ది ఈస్ట్. అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ ది విండ్ వెలాసిటీ, ది వాటర్, నో ఎలిమెంట్ ఈజ్ షోయింగ్ ఎనీ డిస్టర్బెన్స్ బికాస్ ఎర్త్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఇట్స్ ఓన్ అట్మాస్ఫియర్. టాప్ లేయర్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ది ఇన్హెరెంట్ వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. So the huge volume of water in the oceans is not undergoing any disturbance due to this enormous speed.
ఒక ఈక్విలిబ్రియంలోకి వచ్చింది అది, డైనమిక్ ఈక్విలిబ్రియంలోకి వచ్చింది. డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే సపోజ్ స్ట్రైట్ లైన్ రోడ్ ఉందనుకోండి, ఎక్సలెంట్ రోడ్, దేర్ ఇస్ నో ట్రాఫిక్, మీరు కార్లో కూర్చున్నారు 100 miles per hour స్పీడ్లో దాన్ని పట్టుకున్నారు, స్టీరింగ్ అవసరం లేదు, దాన్ని కదిపే పని లేదు, ఎదురుకుండా ఎదురు రాదు, రోడ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ యువర్స్, కంటిన్యూస్గా ఫర్ 15 minutes అలాగే ఉన్నారనుకోండి, యూ విల్ ఫాల్ అస్లీప్. నార్మల్లీ 12 minutes ఇట్సెల్ఫ్ బీసీ అరగడి అంటారు దాన్ని, 12 minutes నిద్ర వచ్చేస్తుంది. వీఆర్ నాట్ స్లీపింగ్ బికాస్ ది కాన్స్టెంట్ డిస్టర్బెన్స్ అండ్ బై అటెన్షన్ ఆన్ ది రోడ్, ఎదురున్నా వచ్చాడు జూమింగ్ వెహికల్స్, బ్యాడ్ రోడ్స్, ఇవన్నిటి వల్ల వేరియింగ్ స్పీడ్స్ వల్ల స్పీడ్ కాన్స్టెంట్లీ గోయింగ్ వేరియింగ్ అండ్ ఆల్సో స్టీరింగ్ ఇస్ ఆల్సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చూసుకుంటున్నాం, అందుకని నిద్ర రావట్లేదు. ఆ కాన్స్టెంట్ స్పీడ్లో అన్డిస్టర్బ్, ఏ ఫ్యాక్టర్ డిస్టర్బ్ కాకుండా అలాగే ఉంటే యు ఆర్ డైనమిక్ బట్ ఇన్ ఎన్ ఈక్విలిబ్రియం స్టేజ్. ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండడం ఇట్ ఇండ్యూస్ అ స్లీప్. సో మనం ఎర్త్ మీద ఒక విధంగా డైనమిక్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయింది, కానీ అట్మాస్ఫియరిక్ చేంజెస్, విండ్ వెలాసిటీస్ ఇంటర్నల్లీ దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది రొటేషన్ ఆఫ్ ది ఎర్త్, రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. రెవల్యూషన్ అండ్ రొటేషన్ రెండు మూమెంట్స్, దానికి దాని ఎఫెక్ట్ దీనికి లేకుండా అంత ప్రొటెక్టెడ్గా ఉంది. బట్ వెన్ ది ఓషన్ బికమ్స్ షాలో, ఇట్ ఈస్ బికాస్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ ఈస్ రిడ్యూస్డ్, ది వాటర్స్ ఆర్ షాలో, దేర్ఫర్ దే కెన్ అండర్గో ఏ డిస్టర్బెన్స్. దెన్ యూ కెన్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ ది రివర్స్ నాట్ స్ట్రాటోస్ఫియర్, అయోనోస్ఫియర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయోనోస్ఫియర్ ఇది అల్టిమేట్, దాని తర్వాత అది ఎర్త్స్ అట్మాస్ఫియర్ లిమిట్స్ అవుతుంది పైన కొంచెం. ఈ లేయర్స్ దే ఆర్ డూయింగ్ టూ థింగ్స్, ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ టెరిఫిక్ స్పీడ్ ఆఫ్ ది ఎర్త్, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇట్ ఈస్ ఆల్సో ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ది రేడియేషన్స్, డేంజరస్ రేడియేషన్స్. అందులో సోలార్ రేడియేషన్స్లో డేంజరస్ రేడియేషన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ స్టామ్స్ వస్తూ ఉంటాయి సోలార్ సర్ఫేస్ మీద, అది భయంకరమైన టర్మాయిల్లో ఉంటుంది. ఆ సూర్యుడు అంటే అది సాలిడ్ మ్యాస్ కాదు, అదంతా కూడా 3000 degrees centigrade హీట్తో ఉండే అటామిక్ స్టేట్లోను అయోనిక్ స్టేట్లోను ఉండేటటువంటి ఎలిమెంట్స్ అవి. ఏది కూడా యాటమ్ అండ్ మాలిక్యూల్ స్టేట్లో లేదు అక్కడ, సాలిడ్ ఏ వస్తువు వస్తువుగా లేదు. అది హై టెంపరేచర్లో డికంపోజ్ అయి బర్న్ అయిపోయి డిజింటిగ్రేట్ అవుతున్నటువంటిది, ఆ దాంట్లోంచి వచ్చే రేడియేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అది ఆ టర్మాయిల్, ఆ అట్మాస్ఫియర్ దాటి టు టచ్ ది సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ సన్, we have to travel thousands of miles. ఆ చుట్టూ ఉండేటటువంటి గ్యాసెస్తో కూడా కలిపితే ది వాల్యూమ్ ఆఫ్ ది సన్ ఈజ్ అబౌట్ 13 lakh times లార్జర్ దాన్ ది ఎర్త్. 13 lakhs, అండ్ ఇట్ టేక్స్ 8.8 minutes and 25 seconds ఫర్ ది లైట్ టు రీచ్ ఫ్రమ్ ది సన్ టు ది ఎర్త్ అట్ ఎన్ ఎనార్మస్ స్పీడ్ ఆఫ్ 186,000 miles per second. 186,000 miles per second వస్తే 8 minutes 25 seconds అవుతుంది ఇక్కడ రావడానికి. దానివల్ల దిస్ ఏ సేఫ్ డిస్టెన్స్ ఫర్ అస్, బట్ హౌ సేఫ్? వితౌట్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్స్ నాట్ సేఫ్, ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ వెజిటబుల్ లైఫ్ ఆన్ ది ఎర్త్, డిజింటిగ్రేట్ ది ఆక్సిజన్ and things on the earth, but for this ionic, ionosphere and things. Ivanni chuttu protect chestunnayi. So we are also given a mixture of oxygen and many other gases in the air, so that the proportions ela unnayante, the proportion is such that the man's lungs are receiving only just that much of oxygen as they need, not more, not less.
ఇది దాటి 7,000 to 10,000 వెళ్ళేటప్పటికి ఈవెన్ దేర్ ది కాంపోజిషన్ ఆఫ్ ది ఎయిర్ ఈస్ ది సేమ్. ఆక్సిజన్ ఈజ్ నాట్ లెస్ దేర్, నాట్ ఈజ్ ఇట్ మోర్ హియర్. మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్రపోర్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఎట్ ఎనీ హైట్. ఈవెన్ ఎవరెస్ట్ 29,000 miles, 29,000 feet వెళ్ళినా ఎయిర్ కాంపోజిషన్ అలాగే ఉంది. ప్రెషర్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ లెస్, సో వీఆర్ యూజ్డ్ టు సర్టన్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ హియర్. సో బికాస్ ఆఫ్ ది లో ప్రెషర్ లెసర్ ఎయిర్ దేర్ఫోర్ లెసర్ ఆక్సిజన్, బ్రెత్లెస్నెస్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ అస్ టు మూవ్ అరౌండ్. ఇంత సెక్యూర్గా సేఫ్గా మళ్ళీ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది ఎర్త్. సో ఇన్ ఏ వే దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్ ది మదర్ ఎర్త్. వి ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అగైన్ గోయింగ్ టు బ్యాక్ ఇన్ టు ది ఎర్త్. అది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్ అవర్ సెకండ్ టు సెకండ్ బ్రీదింగ్ డిపెండింగ్ ఆన్ ది అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ ఇట్స్ వేరియేషన్స్. ఈవెన్ ది బీపీ బ్లడ్ ప్రెషర్ ఇన్ ది బాడీ ఈజ్ ఆల్సో స్లైట్లీ వేరియబుల్. బ్లడ్ ప్రెషర్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ అట్ ఎన్ ఆప్టిమమ్. ఏ బ్లడ్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది బాడీ టేక్స్ అబౌట్ 7 minutes టు మేక్ వన్ టోటల్ జర్నీ. స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రావాలంటే, బాడీ అంతా తిరిగి రావాలంటే, ఎవరి ఆర్టరీలోంచి వెళ్ళి రావాలంటే 7 minutes వస్తుంది. అది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. లో బీపీ వస్తే నీరసంగా పడిపోతాం, హై బీపీ వస్తే కళ్ళు తిరిగి పడిపోతాం, ఇవన్నీ ఉన్నాయి. మనకి ది సోలార్ రేడియేషన్ ఈజ్ నాట్ ఓన్లీ రెగ్యులేటింగ్ ది ఆక్సిజన్ అండ్ ది ఎయిర్ ప్రెషర్ ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ అవర్ బ్రీదింగ్ యాజ్ ఇట్ ఈస్ నీడెడ్ టు ది హ్యూమన్ బాడీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది వెజిటేషన్. ఎ సీడ్ ఈస్ సోన్ ఇన్ ది ఎర్త్, అది దట్ బికమ్స్ ఎ ప్లాంట్, ఏ వెజిటబుల్ ఆర్ లీఫీ వెజిటబుల్ ఆర్ క్యాబేజ్ ఆర్ కాలీఫ్లవర్ ఆర్ సంథింగ్ ఆర్ ఏ మ్యాంగో దట్ ఈల్డ్స్ ఎ ఫ్రూట్ 10 years ఆఫ్టర్ ది సాప్లింగ్ స్టేజ్. ఆ వేరియస్ స్టేజెస్లో కుకింగ్ ఎ ఫుడ్ ఫర్ అస్ ఈజ్ ఆల్సో డన్ బై ది ఫిల్టర్డ్ సన్ రేస్. ఇఫ్ ది సన్ రేస్ ఆర్ నాట్ ఫిల్టర్డ్, దిస్ వెజిటేషన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ టు బి దట్ నార్మల్. సీజనల్ సైకిల్ యాంగులర్గా ఒక 23.5 degrees టిల్ట్లో ఉంది ఎర్త్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఇంక్లినేషన్ టు ది టు ఇట్స్ ఓన్ ప్లేన్ ఆఫ్ రివల్యూషన్ అరౌండ్ ది సన్. పాత అరౌండ్ ది సన్ ఒక ప్లేన్ ఉంటుంది కదా, ఆ ప్లేన్కి 23.5 degrees ఉంది. సూర్య సిద్ధాంతం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. ఇట్ వాజ్ పబ్లిష్ ఇన్ ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ ఓరియంటల్ సొసైటీ ఇన్ 1860. నేను మళ్ళీ ఇది కూడా వేసుకుంటూ ఉంటాను. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రజెంటెడ్ ఇన్ ఎ 3D పొజిషన్. ఎవ్రీ పురాణ ఈజ్ డిస్క్రైబింగ్ ది ఎర్త్ సన్ అండ్ ది మిడిల్ స్పేస్ అండ్ ది లోకాస్ బియాండ్. ఇక్కడ నుంచి 100 yojanas, అక్కడి నుంచి 200 yojanas, 300 yojanas అని చెప్తున్నారు. సో ఎదర్ ది ఆల్ ది పురాణాస్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్, ఎదర్ ది హోల్ థింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫిక్షన్, ఇమాజినేషన్ ఆఫ్ సమ్ ఫ్యూ బ్రాహ్మిన్స్ ఆథర్స్ ఆఫ్ పురాణాస్, ఆర్ వీ హ్యావ్ టు సే ఇట్ దేర్ ఇట్ మీన్స్ సంథింగ్. వెన్ దిస్ ఈజ్ రిజెక్టెడ్ యాజ్ ఫిక్షన్, ఇట్ డ్యామేజెస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఎంటైర్ పురాణ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ ఆల్సో. సో వాట్ డూ వీ మీన్ బై దీస్ లోకాస్? 14 worlds ఉన్నాయి, 7 worlds సూపర్ ఉన్నాయి, కింద ఉన్నాయి నెదర్ వరల్డ్స్, 7 ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? అండ్ దెన్ ది 2700 years టేకన్ బై ది సప్తర్షీస్ టు గో రౌండ్ ది ఎక్లిప్టిక్ అంటున్నాం, డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్?
while since I am talking about Puranas for so many years, articles also have been published on Puranas by me. Should I not be answerable about this aspect of the Puranas? If I evade it, either it is taken as ignoring it as senseless talk, or remaining totally neutral to it because I am ignorant of the contents. Somebody who has to think about the validity of the Puranas must definitely think of the description of the universe as given in the Puranas. Appude ee Puranam lu valid ani telustundi. Vishnu Puranam meeda comments chesthe about 3 years ago I dictated quite a number of pages on the Vishnu Purana model of the universe. I propounded certain model. It is quite consistent with my own belief about ఇప్పుడు మనం ఈ సృష్టి యొక్క స్వరూపం అంతా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో ఒక కార్నర్లో భూమి మీద నిలబడి పెద్ద ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ పెట్టిన పాలమార్ ల్యాబొరేటరీ అబ్జర్వేటరీలో చూసుకున్న 200-inch లెన్స్ పెట్టి చూసినా డస్ నాట్ షో యూ ది పిక్చర్. బేసికలీ మనకి 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను ఉన్నప్పటికీ కూడా ఒక 2 రైల్స్ రైల్వే లైన్లో ఆ రైల్వే లైన్ మీద చూస్తే నిలబడి చూస్తే ది కన్వర్జ్ ఇన్ టు ఏ సింగిల్ పాయింట్. దట్ ఈస్ ది యాక్చువల్ విజన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. వ్యానిషింగ్ పాయింట్ ఉంటుంది కదా, 1 మైలు దూరంలో ఈ 2 పట్టాలు 1 చుక్కలు కలిసిపోతున్నాయి, అలా కలవటం లేదని తెలిసిండి కూడా మనం అలాగే చూస్తున్నాం. సో నాలెడ్జ్ ఆఫ్ రియాలిటీ ఈజ్ వన్ థింగ్, what you are able to see with your eyes is another. The same thing happens even if it is a 200-inch lens. Lens cannot separate or overcome the nature of your vision. ఈ విజన్నే ఎగ్జాజరేట్ చేస్తుంది లెన్స్, ఆర్ ఎక్స్టెండ్ చేస్తుంది డిస్టెన్స్లో. హార్స్ రేసెస్ చూస్తుంటే ప్యారలాక్స్ ఎర్రర్ అందరికీ కనపడుతుంది, అందుకనే కూడా ఒక కారులో ఒక జడ్జెస్ పెడుతూ ఉంటారు, రెఫరీస్ అంపైర్స్ పెడుతూ ఉంటారు వాళ్ళు. అది ప్యారలాక్స్ ఎర్రర్ మామూలుగా మనకు ఉన్నటువంటి అలవాటే. ఈ ప్యారలాక్స్ ఎర్రర్ పెట్టుకుని దృష్టి మీద కంటితో చూసి ఏం గ్రహించగలడు? ఎటువంటి లెన్స్ని నువ్వు పెట్టుకున్నా 200-inch కాదు, ఎవడో ఇంకోటి 400-inch లెన్స్ తయారు చేస్తాడు, హ్యూజ్ మ్యాసివ్ టెలిస్కోప్ ఒకటి తయారు చేస్తాడు, అప్పుడు కూడా ఇలాగే కనిపిస్తుంది కదా. ఈ పట్టాల మీద నిలబడి మీరు బైనాకులర్స్ చూసినా ఇక్కడే 1 మైల్ కలిసిపోయి చుక్క అయిపోతాయి 2 పట్టాలు, దాని బదులు బైనాకులర్స్ పెట్టి 3 మైల్స్ తర్వాత కానీ మొత్తానికి తప్పదు. అది మన నిర్మాణం, శరీర నిర్మాణంలో రెటీనాలో 2 కళ్ళకు కలిసి ఫోకస్ చేసుకోవడంలో అంతే, 1 కన్ను ఫోకస్ చేసినా అంతే. అందుకని పూర్వం దీర్ఘ తమస్సు అనేటువంటి ఒక ఆనక ఋషి, దీర్ఘ తమస్సు అంటే తమస్సు అంటే చీకటి, సో చాలా అంటే ఇది పుట్టితో గుడ్డివాడై పుట్టాడు, అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. అతడు కన్ను మూసుకొని చూశాడు ప్రపంచం అంతా, కళ్ళు లేనివాడు కాబట్టి తపస్సులో చూశాడు. ఏంటి అంటే యూఆర్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ది కాస్మిక్ క్రియేషన్, దేర్ యూ కాంట్ బి టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ది క్రియేషన్ ఈస్, విచ్ మీన్స్ దట్ యు ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాస్మిక్ క్రియేషన్. క్రియేషన్లో ఏముందో, ఈ శరీరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమి మీద ఏమి వస్తువులు ఉన్నాయి శరీరంలో ఉంటాయి, భూమి మీద ఎక్కడ లేని వస్తువు శరీరంలో ఉంటే యువర్ ఇండిపెండెంట్ ఆఫ్ దర్త్ అనమాట. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యువర్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్. కాబట్టి ఈ కాన్షియస్నెస్లో ప్రపంచాన్ని సృష్టి అంతా చూశాడు.
ఆయన వేదంలో కొన్ని మంత్రములు చెప్పాడు, అవన్నీ కూడా కాస్మిక్ స్ట్రక్చర్ని గురించి ఎక్కువ చెప్పడం లేదు, కొన్ని సీక్రెట్స్ గురించి చెప్తున్నాడు. స్ట్రక్చర్ ఒకటి. ఇందులో వేదాంత దృష్టితో చూస్తే అంతా పంచభూతములు, ఆకాశము, తేజస్సు, అదంతా ఆ అనాలిసిస్ వేరు, స్ట్రక్చరల్ అనాలిసిస్ వేరు. యాటమ్ ఉందనుకో, యాజ్ ఏ కెమికల్ వాట్ ఆర్ ఇట్స్ ప్రాపర్టీస్ ఈజ్ వన్ థింగ్, వాట్ ఈజ్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఈజ్ అనదర్. అట్లా ఒక మోడల్ నేను 96లోనే నేను మద్రాసులో ఉన్నప్పుడు సుదర్శన్ రాయ్ని కూర్చోబెట్టి డిక్టేషన్ ఇచ్చాను. అది ఎలా ఉంది అంటే డిస్క్రైబ్ చేస్తాను కొద్దిగా. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా నక్షత్ర మండలం ఒక వీల్ ఉంది, లార్జ్ వీల్. ఆ వీల్ మీద గ్రహాలన్నీ తిరుగుతున్నాయిట్టు కనిపిస్తున్నాయి మనకి. మన ఎర్త్ ఏమో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా సూర్యుడే ఆ వీల్ మీద, ఆ పట్టాల మీద నడుస్తున్నాడు. కాబట్టి మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటే 27 స్టార్స్ అనే మాటకు అర్థం ఏమిటి? అడ్డీ మీన్ బై దట్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి, 27 నక్షత్రాలైనా ఉన్నాయి, 27 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అంటే రైల్వే లైను విశాఖపట్నం దాటగానే నెక్స్ట్ ఊరు ఏది అంటే అడిగితే అనకాపల్లి అంటాం, అనకాపల్లి తర్వాత తూనె అంటాం, తూనె తర్వాత రాజమండ్రి అంటాం, సామర్లకోట అంటాం. ఎన్నో ఊళ్ళు ఉన్నాయి, కానీ మనం వెళ్ళే రూట్లో ఏ స్టేషన్స్ ఉన్నాయో అవి ఆ తర్వాత ఉంది ఆ లైన్లో, ఆ లైన్లో చెప్పుకుంటూ పోతాం, మనకు అలవాటు అది. ఆ విధంగా సోలార్ సిస్టమ్ ఈజ్ ట్రావెలింగ్ అది అనే పర్టికులర్ లైన్, ఆ లైన్లో అవి వెళ్ళే దారిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో అవి 27 అని అర్థం. నక్షత్రం అంటే ఇవన్నీ కూడా ఒక నక్షత్రం కాదు, అశ్విని ఒక కాన్స్టలేషన్. కాన్స్టలేషన్ అంటే నక్షత్రం యొక్క గ్రూప్, అది ఒక గ్రూప్. మృగశిర, డోరియన్ అంటే 4 నక్షత్రాలు క్లస్టర్గా ఉంటాయి, లోపల ఒక ఎల్ షేప్లో ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తే అది ఓరియన్ అంటారు. ఆంటారిస్, ఆల్డిబరాన్, రోహిణి నక్షత్రం, మృగశిర, ఆర్ద్ర, ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఈ నక్షత్రములు దాని నక్షత్రాన్ని పేరెట్టాం. 27 నక్షత్రములు ఉన్నాయని మనం జనరల్గా 27 గ్రూప్స్ని గుర్తుపెట్టాం, కానీ వాటి యొక్క లాంగిట్యూడ్, వాటి ఎక్స్టెంట్, ఎంత ఏ పాయింట్ ఎంత పొడుగున్నాయో దాని ఫిక్స్డ్గా లేవు అవి. మనం ఏం చేసామంటే 360 డిగ్రీస్ ఎప్పుడు వీల్ కాబట్టి 27 అని చెప్పి మనం గుర్తుపెట్టాం కాబట్టి 27తో విభాగం చేస్తే 13 డిగ్రీలు 20 నిమిషాలు వచ్చింది. ఈక్వల్గా డివైడ్ చేస్తాం, అలా లేవు అక్కడ. మృతరేమో అలా ఉంటుంది, రోహిణి ఇలా ఉంటుంది వి షేప్లో. అది మృతరేమో చాలా పెద్దది ఎక్స్టెంట్. దాన్ని బట్టి రాసులుగా విభాగం, రాసులు సరే ఇంపార్టెంట్ కాదు, ఈ నక్షత్రంలో ఎక్స్టెంట్ కూడా సరిగా లేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి మనం ఏది చూసినా కూడా రియాలిటీ నీకు ఇమాజిన్ చేయడానికి కూడా సాధ్యం కాదు. కళ్ళతో చూస్తే అసలే సాధ్యం కాదు, ఇంకా మిస్లీడింగ్గా ఉంటుంది. రైలు పట్టాలు చుక్కలు కలిసిపోయినట్టే, అది నిజమే అయితే రైలు వెళ్ళవు. మోనో రైలు అయినా పర్వాలేదు, రెండు కలిస్తే ప్రమాదం. అన్నీ కూడా ఈ గదిలో అక్కడి నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, ఒక కెమెరా తీసి అక్కడి నుంచి ఫోటో తీస్తే ఒకలా ఉంటుంది. ఈ రెండు దగ్గరగా వస్తాయి, అక్కడేమో దగ్గర దూరంగా ఉంటాయి. అక్కడి నుంచి అలా ఎలా కనిపించిందో గదిలో అంతా తిరిగి చూస్తే అలా లేదు. కాబట్టి మనకు అక్కడ చూసినప్పుడు వాట్ వీ సీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అండ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ వెన్ వీ గో టు ది ఆబ్జెక్ట్ దే ఆర్ టూ డిఫరెంట్, బట్ బై హ్యాబిట్ వీఆర్ ఏబుల్ టు రిలేట్ దీస్ టు. ఇలా కనపడింది, ఇలా ఉంటుంది అని మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇలా కనపడుతుంది, దగ్గర పెడితే ఇలా ఉంటుంది అని ఒకటేమో చూపు, ఒకటేమో ఎదురుగుండా పెడితే రియాలిటీ. ఇది మనకు అలవాటు. ఫోటోల్లో కూడాను 20 స్తంభాలు ఉన్నటువంటి పెద్ద వరండాకి ఫోటో తీస్తాడు, ఇంత ఇంతుండి వరండా స్టార్టింగ్లో క్లోజ్ రేంజ్లో లెన్స్కి దగ్గరగా ఉండేటటువంటి హైట్ అది వరండా ఎంత ఉంటుంది, ఇక వీళ్ళ దగ్గరికి వీళ్ళు అయిపోతుంది ఆ వరండా స్తంభాలన్నీ. వాక్త్రూ కెమెరాతో తీస్తాను,
When you walk it is same thing. ఈ హైట్ అంతా ఈ పిల్లర్ ఆ హిప్ పిల్లర్ అంతే అలాగే ఉంది కదా. సో వాట్ ఇట్ లుక్స్ లైక్ అండ్ వాట్ ఇట్ ఈజ్ మనకి ఎక్స్పీరియన్స్ వల్ల వాట్ ఇట్ లుక్స్ లైక్ వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ రియాలిటీ బై ఎక్స్పీరియన్స్ వీ ఫౌండ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రియాలిటీ అండ్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇది నాకు అలవాటు అయిందని చెప్తున్నా. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడం అంటే సూర్యుడు ఉన్నాడు, ఈ 27 నక్షత్రముల యొక్క దారిలో సూర్యుడు వెళుతున్నాడు, సూర్యుడు చుట్టూ భూమి మొదలైనటువంటి గ్రహములు 5 గ్రహాలు తిరుగుతున్నాయి, మొత్తం చాలా దూరంగా శని ఉన్నాడు, అంతకన్నా దగ్గరగా గురుడు ఉన్నాడు, అంతకన్నా దగ్గరగా మార్స్ అంగారక గ్రహం ఉంది, ఆ తర్వాత భూమి, తర్వాత బుధుడు, శుక్రుడు బుధుడు. సో మనది ఫోర్త్ ప్లానెట్ అర్థం చూస్తే ఈ విధంగా ఇన్ని తిరుగుతున్న ఈ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ యాక్చువాలిటీ ఏమిటంటే భూమి మీద ఉన్నప్పుడు సూర్యుడు చాలా పెద్దగాను చాలా బృహస్పతి శని దూరంగా ఉన్నా కనపడుతోంది. ఈ విజువల్గా దీని నుండి ఎలా కనపడుతోంది అది రియాలిటీ కాదు. ఈ సూర్యుడు ధ్రువ నక్షత్రం నుంచి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు లుక్ అట్ ది సన్ ఫ్రమ్ పోల్ స్టార్, ఈ నక్షత్రాలు చుక్కలు లేవు, అంతకన్నా ఇన్సిగ్నిఫికెంట్ డాట్లా కనిపిస్తాడు ఈ సూర్యుడు. ఇన్సిగ్నిఫికెంట్ ఆ ఇన్విజిబుల్ డాట్ అది. దాని చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహాలు ఇంత పెద్ద విషయం బృహస్పతి అది క్వశ్చనే లేదు. దే ఆర్ జస్ట్ ఇన్విజిబుల్, దే ఆర్ నోబడి, అన్నీ కలిపి కూడా. కానీ ఇంతంత హెవెన్లీ బాడీస్ హ్యూజ్ సైజ్ ఉన్నవి ఎంతో దూరంగా ఉన్నాయి ఒకదానికొకటి దూరంగా. అన్ని మూమెంట్లో ఉన్నాయని చెప్తున్నారు కానీ బ్యాలెన్స్లో ఉంది, డైనమిక్ బ్యాలెన్స్లో ఉంది, ఇది డైనమిక్ బ్యాలెన్స్లో ఉంది. ఏదాంతా ఒకటి కొట్టుకోవటం లేదు. ఎవరి దేని ఇప్పుడు 5 కోట్ల సంవత్సరాలు అయింది భూమి మీద లైఫ్ పుట్టి, 5 crores of years అయింది, 50 million years బాగా కూల్ డౌన్ అయ్యి డైనోసార్స్ అన్నీ పోయి అంత చక్కగా అలా డైనోసార్స్ వచ్చాయి ఇవన్నీ బాగానే ఉంది. ఈ లైఫ్ పెరిగినలుగా కనిపిస్తుంది, ఎంతో హ్యూజ్ లాంగ్ టైంగా కనిపిస్తుంది. ఇంకోటి ఎంతంత దూరంగా ఉన్నాయి అంటే ఉదాహరణకొకటి స్పేస్ ఈజ్ ప్రపోర్షన్ బిట్వీన్ స్పేస్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ మ్యాటర్ చూసేటట్టయితే ఈ గది మొత్తం వాల్యూమ్ ఎంత ఉందో, స్పెక్ ఆఫ్ డస్ట్ ఎంత ఉందో కంపేర్ చేస్తే అన్ని నక్షత్రాలు అన్ని గ్రహాలు దగ్గరగా లాగ్ తీసుకొచ్చి ఒక ముద్ద చేస్తే ఈ మొత్తం స్పేస్లో దాని ప్రపోర్షన్ ఆ డస్ట్ పార్టికల్ అంత ఉంది, ఇంకా తక్కువే ఉంది. అసలు అసలు ఇట్ వ్యానిషెస్ యాజ్ ఇన్విజిబుల్, అంత స్పేస్ ఇంత మ్యాటర్. మరి ఈ స్పేస్ వేస్టా, ఎందుకు పొరపాటు చేశాడా ఇలా? అసలు ప్రపంచంలో వాట్ ఈస్ ద రియాలిటీ ఈజ్ కరెక్ట్. ఇంకొక థియరీ, వాట్ ఈజ్ ద రియాలిటీ ఈజ్ ది కరెక్ట్ థింగ్, వాట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఈజ్ వాట్ ఈజ్ నాట్ ఎ రియాలిటీ. ఈ హైపోథిసిస్ మనసులో పెట్టుకోండి, ఏది సత్యమో అది సరి అయినటువంటిది, ఏది అసత్యమో అది తప్పు. వాట్ ఈజ్ నాట్ రియాలిటీ ఈజ్ నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. కరెక్ట్నెస్ని డిఫైన్ చేయడం అంటే రియాలిటీ ఈజ్ కరెక్ట్ అని చెప్పాలి. హౌ డు డిఫైన్ రియాలిటీ? సత్యం ఏదంటే ఏది, ఏది సత్యమో, ఏది సత్యమో అది కరెక్ట్. ఏది కరెక్ట్గా అంటే అన్ని మనం ఏమంటామంటే కరెక్ట్నెస్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్ అంటాం. కరెక్ట్ రిలేటివ్ అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఐమ్ 71 అని చెప్తున్నాను, డిసెంబర్ 71 కంప్లీట్ అవుతాయి అని అర్థం. అది రిలేటివ్ రఫ్లీ కరెక్ట్. అది ఎవరితో కరెక్ట్ అంటే ఆయన 70 అని చెప్పి ఒకడు అన్నాడంటే, ఇంకా 16 అని ఒకడు అన్నాడంటే 16th రన్నింగ్ కాబట్టి వాటితో ఇది రిలేటివ్లీ కరెక్టే పర్వాలి, అందరూ అలాగే చెప్తున్నారు కదా. ఇంకొకటికి ఈ విధంగా ఏదో ఇది ఇంత హైట్ ఉండేది, 10 feet height పెట్టామని అంటాం మనం. సరే యాక్చువల్గా మెజర్ చేస్తే 9 feet 11.5 inches ఉండొచ్చు, నియర్లీ రఫ్లీ కరెక్ట్. ఈ ప్రపంచం ఇలా ఉంది అని అంటే ఇంత తక్కువ మ్యాటర్ ఇంత స్పేస్లో ఉండడానికి డెఫినెట్లీ వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఈ మ్యాటర్ అనేది
కాన్స్టెంట్ ఇవాల్వింగ్ ఇది. ఈ హెవెన్లీ బాడీస్ అన్ని కూడా దే ఆర్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో డిసపీరింగ్ ఓవర్ ఏ టైం. వాటికి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైం మన టెరెస్ట్రియల్ మన హ్యూమన్ బీయింగ్ యొక్క ఇయర్స్ లెక్క పెడితే అన్ఇమాజినబుల్ అది ఎంతో ఉంటుంది. బిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆ మ్యాటర్ డిసపీర్ అయ్యి మళ్ళీ న్యూ హెవెన్లీ బాడీస్ ఫార్మ్ అవుతున్నాయని. కాబట్టి దీనికి ఏమన్నా అసలు మోడల్ ఇలా ఉందని చెప్పడానికి వీలవుతుందా? జస్ట్ ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో 27 stars అని చెప్పారు, సోలార్ సిస్టమ్ తిరుగుతుందని చెప్పారు కదా. జస్ట్ లైక్ దట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్టెండ్ దిస్ పిక్చర్ ఫర్దర్ అండ్ బ్రింగ్ అస్ టు సమ్ కైండ్ ఆఫ్ రియాలిటీ అని అంటే, అప్పుడు నేను డిక్టేట్ చేసింది ఎలా చెప్పానంటే ఇలాగ. నక్షత్ర చక్రం ఉంది, సూర్యుడు తన కుటుంబాన్ని తీసుకున్న నక్షత్రంతో వెడుతున్నాడు. సర్క్యులర్గా పెడుతున్నాడు కదా, ఏది కూడా లీనియర్ మోషన్ ఏది లేదు, సర్క్యులర్ మోషనే ఉంటుంది. లీనియర్ మోషన్ అనేది అసలు లేనే లేదు. ఎందుచేతనంటే ఇంత వాస్ట్ స్పేస్లో కూడా ఎవ్రీ హెవెన్లీ బాడీ ఈజ్ రెగ్యులేటెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సరౌండింగ్ స్టార్స్. నథింగ్ ఈజ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ దాన్ని గవర్న్ రూట్ని గవర్న్ చేయకపోతే ఇట్ అమౌంట్స్ టు ఫాలింగ్. ఒక బరువుగా ఉండేటువంటిది ఒక రాయిని తీసుకుని ఇక్కడ వదిలిపెడితే కింద పడిపోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ పడే లోపల సరౌండింగ్స్లో డిఫ్లెక్షన్ చేయగలిగినటువంటి వేరే అదర్ ఫోర్సెస్ లేవు కాబట్టి పడిపోతుంది అంటున్నాం. ఇట్స్ ఫాలింగ్ అంటున్నాం. ఎవ్రీ నథింగ్ ఈజ్ ఫాలింగ్ బికాజ్ ఫ్రమ్ నోవేర్ టు నోవేర్ ఇట్ ఈస్ ఫాలింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మూవ్మెంట్ రెగ్యులేటెడ్ బై ఫీల్డ్ ఆల్ ది టైమ్. ఒక ఫీల్డ్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు అటు ఆ రూట్లోనే తిరుగుతున్నాయి ఇవి. కాబట్టి సర్క్యులర్ మోషన్లో ఉంది అనేటటువంటిది ఒక పారామీటర్. సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే నక్షత్రచక్రం భూమి నుంచి సర్క్యులర్గా కనపడుతోంది కానీ ఆ రూట్లోనే పెడుతోంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఈ నక్షత్రచక్రానికి ఒక సెంటర్ ఒకటి ఉండేటట్టయితే వెనవర్ చేసే సర్క్యులర్ మోషన్ దేర్ మస్ట్ బి సెంటర్. వాట్ ఈస్ దట్ సెంటర్? సెంటర్ ఆఫ్ దిస్ నో సెంటర్ ఆఫ్ దిస్ నక్షత్ర చక్రం ఎంటైర్ ఎక్లిప్టిక్ అని దానికి పేరు. నక్షత్ర చక్రానికి సెంటర్ ఏది అంటే దాంట్లో సెంటర్ స్పేస్లో సెంటర్ ఉండాలి, మ్యాటర్ కాదు అది. ఈ పాయింట్కి ఈ వెర్టికల్ టు ది ప్లేన్ ఆఫ్ ది ఎక్లిప్టిక్ ఎట్ ఎ డిస్టెన్స్ పోల్ స్టార్ ఉంది. ఇనివే పోల్ స్టార్ ఈజ్ ఫార్మింగ్ ఎ కోనికల్ షేప్ విత్ ది ఎక్లిప్టిక్ అట్ ఎ గివెన్ పాయింట్. అట్ ఎ గివెన్ పాయింట్ అంటే ఏంటంటే ఎక్లిప్టిక్ ఈజ్ నాట్ ఏ కన్సిస్టెంట్లీ లీనియర్ ఇన్ ప్లేస్డ్ స్టార్స్. అక్కడ ఎక్లిప్టిక్ ఒక పాయింట్లో అక్కడో స్టారు, ఇక్కడో స్టారు, ఇటో స్టారు, ఇటో స్టారు, ఇటో స్టారు, ఇక్కడి నుంచి ఒక లైన్లో కనపడుతున్నాయి కానీ బికాస్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది సన్ కనపడుతున్నాయి కానీ అదొక పెద్ద హ్యూజ్ కన్ఫ్యూజన్లో ఉంటుంది అది. కానీ వాటన్నిటికీ ఒక యావరేజ్ సెంట్రల్ లైన్ తీసుకుని సర్కిల్ డిస్క్రైబ్ చేస్తే ఆ సర్కిల్కి సెంటర్ పాయింట్కి ఎదురుగుండా ఉండేటువంటిది వెర్టికల్కి ఆపోజిట్ పోల్ స్టార్. పోల్ స్టార్ ఇస్ కాన్స్టెంట్, దీస్ పాయింట్స్ కీప్ చేంజింగ్. నో, ది వీల్ ఇస్ ఫిక్స్డ్. వీల్ ఇస్ ఫిక్స్డ్, yes. పోల్ స్టార్ ఇస్ ఫిక్స్డ్. Yes, పోల్ స్టార్ ఇస్ ఫిక్స్డ్. సోలార్ సిస్టమ్ ఇస్ మూవింగ్. సోలార్ సిస్టమ్ ఇస్ మూవింగ్. These consisting of these, all these stars are not in one plane. Yes. They are spread in a space. Suppose you are able to get an average characteristic by virtue of weight, by position or by whichever manner you take, you will get all of them in an imaginary line. Yes. Take kind of a plane on that. And then the center of that plane, when projected, gives you the pole star. Gives you the pole star. So, like a top. Like a top, yes. And top నుంచి పాయింట్ వన్ తీసుకుంటే కింద వీల్ ఆఫ్ ది టాప్ బేస్ ఆఫ్ ది టాప్ దట్ అది ఒక కోన్ అవుతుంది. అది ఆ కోన్ అంటే ఎగ్జాక్ట్లీ కోన్ కాదు, ఆ కోన్ రిమ్ ఉందే ఆ రిమ్కి అటు ఇటు వేరియస్ డిస్టెన్సెస్లో ఇవి ఉన్నాయి. ఈ ఆ రిమ్కి ఇటు అటు ఉన్నాయి ఆ స్టార్స్ అని నేను వాటన్నిటికీ ఒక యావరేజ్ డిస్టెన్స్ సెంటర్ లైన్ తీసుకుంటే దట్ ఫార్మ్స్ ది రిమ్.
and that plane is vertically. Like when you have several points and draw a smooth curve, there need not be even one point which is a part of the curve. But what is important is the curve, so that the error is less than Targara. Average. ఇప్పుడు ఇది లీనియర్ గా ఉంది ఈ హాల్ వాటికి వీటికి మధ్య నుంచి ఒక సెంట్రల్ లైన్ రీచ్ చేస్తే ఈ లైన్ మీద ఇవన్నీ ఉన్నాయి సామాన్లు అని చెప్పి దూరం నుంచి చూసి చెప్తాం. దూరం నుంచి చూసి చెప్తాం, కరెక్ట్ సార్. ఇప్పుడు అర్థమైంది. అటు టీవీ ఉంది, ఇటు బెంచ్ ఉంది, ఇక్కడ ఉంది వంకర టింకర అన్నీ ఉన్నాయి. యావరేజ్ లైన్ తీసుకుంటే ఈ లైన్ మీద ఉన్నాయని చెప్తాం దూరం నుంచి చూస్తే. Compared to the distance at which you are, this deviation is negligible. And you don't even see it. Okay, you take a least square method of finding a line. Yes. ఆ విధంగా అది ఉంది. ఇప్పుడు ది సోలార్ సిస్టమ్ దట్ ఈస్ మూవింగ్ ఆన్ దిస్, ఆ సోలార్ సిస్టమ్లో ఒక చిన్న డాట్ ఎర్త్. వీఆర్ నాట్ మూవింగ్ ఆన్ ది ఎక్లిప్టిక్. Sun is moving on the ecliptic, the ring of stars. దానివి సూర్యుడు పెడుతున్నాడు కానీ మనం వెళ్ళటం లేదు. వీఆర్ ఎక్కపోయిన ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ ఓన్లీ రౌండ్ ది సన్. వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఆన్ ది ఎక్లిప్టిక్ ఇండిపెండెంట్లీ బై అవర్ సెల్స్ ఆన్ అవర్ ఓన్. వీ ట్రావెల్ విత్ ది సన్, హూ ఈజ్ ట్రావెలింగ్ ఆన్ దట్ ఎక్లిప్టిక్. సో like a pilgrim taking his wife and children on a pilgrimage, the head of the family, the son, is traveling with his family. Vedutunnadu. Anything that you observe is certainly not the vantage point. Anyway, better vantage point would be the son. Ee phenomenon appreciate cheyadaniki, to appreciate this phenomenon itself, you have to place yourself on the sun. Then we will be able to somewhat judge the nature of the ecliptic on which you are travelling, and also the pole star with reference to your route, the circular route. Aya, ee circular route mottham oka circle tiragadaniki enta time padutundi? That is the basic question. It could be 43 lakhs of years and odd. It could be 43 millions of years. అంటే దేర్ ఆర్ 27 స్టార్స్. టేకింగ్ థియరిటికలీ దట్ ఈచ్ స్టార్ ఈజ్ హ్యావింగ్ అన్ ఆర్క్ ఆఫ్ 30 degrees 20 minutes, థియరిటికలీ బై డివైడింగ్ 360 degrees బై 27 ఉందంటే, లైక్ స్పోక్స్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ జాయినింగ్ ఎవ్రీ స్టార్ విత్ ది పోల్ స్టార్. దేర్ ఆర్ 27 స్పోక్స్. Between every spoke, any two spokes, distance is 13 degrees 20 minutes. 27 has been taken as a unit, 360 degrees has also been taken as a unit. Without going into the precision of these figures, and pole star is supposed to be a fixed star. When Jepudeman Ankuna, nothing is fixed in the universe. Pole star itself is not fixed. Cannot effort to be fixed. How can it be fixed? Pole star fixed with reference to our view, with reference to the solar system, with reference to the ecliptic, it's a fixed star. At the same time, solar system tirugutunnatvanti ecliptic kuda, ecliptic itself cannot be stationary. So everything is in a state of motion. అందుకని దీనికి ఏం పెట్టారంటే పురాణంలో జగతి, జగత్ అంటే గతి కలిగినటువంటిది, ఎవ్రీథింగ్ మూవ్, ప్రతిదీ మూవ్ కదులుతుంది కాబట్టి జగత్ అని పేరు పెట్టారు. అసలు ఆ పేరులోనే వాళ్ళకి తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ అని. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫిక్స్డ్ టు అస్, విచ్ ఈజ్ నాట్ ట్రూ. మనం తిరిగేటటువంటి భూమి తిరుగుతోందని, మనం నడుస్తున్న భూమి కూడా తిరుగుతోందని అంటే నీకు బ్యాలెన్స్ ఉండదు. మామూలుగా స్లోగా నడిచేటటువంటి ఓ బస్సులోనో రైల్వేనో కూర్చుంటే జాగ్రత్త నడుస్తాం మనం. ఇండిపెండెంట్ స్టేషనరీ ఆబ్జెక్ట్ మీదనే మనం జాగ్రత్తగా నడవగలుగుతాం బ్యాలెన్స్. సో ఇంబ్యాలెన్స్ రిజల్ట్స్ బికాస్ దట్ ఫర్ ది మోషన్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేడ్ ది సీడ్ ఆఫ్ ఫ్రమ్ యూ
Yes, sealed off. Sealed off. From ఈ మోడల్ తీసుకుంటే ఈ ఎక్లిప్టిక్ రూటర్ విచ్ ఈస్ ది రూట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ విత్ రెఫరెన్స్ టు ది పోల్ స్టార్ ఈజ్ ఫార్మింగ్ ఎ కోన్ ఈ స్పోక్స్తో. నేను చెప్పిన స్పోక్స్ పోల్ స్టార్ నుంచి ఒక్కొక్క స్టార్కి ఒక లైన్స్ వేసుకుంటూ పోతే ఒక కోనికల్ ఒక వాల్యూమ్ ఏర్పడుతోంది. మనం చెప్పేటువంటి ఇంకోటి ఏం చెప్తున్నారంటే జీవులేమో ఇవాల్వ్ అవుతున్నారు, జీవాస్ ఆర్ ఇవాల్వింగ్ ఎవ్రీ మినిట్. అంటే పశువులు పక్షులుగా ఉండేటువంటి జీవులు మనుష్య శరీరానికి రావడానికి హైలీ ఇవాల్వ్డ్ స్టేజ్ అన్నమాట ఇది. ఈ ఎవల్యూషనరీ స్టేజ్ 7 లోకాలు దాటిన తర్వాత వస్తుంది మనకి, కింద పాతాలు మొదలైన కింద లోకాలు. అక్కడ కూడా జీవులు ఉన్నారు కానీ ఇవాల్వ్ ఇవల్యూషన్లో చాలా బ్యాక్వర్డ్ స్టేజ్లో ఉండి యాటమ్స్లో యాటమ్లో ఉండే ఎనర్జీ షేప్లోని జీవులు ఉండి వాళ్ళు యాటమ్ అయ్యి అక్కడి నుంచి మాలిక్యూల్ అయ్యి మాలిక్యూల్ నుంచి లివింగ్ మ్యాటర్లో ఆర్గానిజంలోకి వచ్చి ప్లాంట్ లైఫ్లోకి వచ్చి ప్లాంట్ లైఫ్లోంచి వాటర్ పార్టికల్స్లోకి వచ్చి ఆ తర్వాత అదే ముందర వాటర్ తర్వాత ప్లాంట్ తర్వాత సాల్ట్ ఎలిమెంట్స్ ఈ విధంగా వచ్చి అల్టిమేట్లీ ప్లాంట్లోంచి యానిమల్ ఫిష్ మొదలైన వాటిలో ఇదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రూట్ ఈస్ ఇవల్యూషన్ పెద్ద రూట్ ఉంది. దీనికి అనేక జన్మలు ఎత్తితే మానవ జన్మ వస్తుందని పురాణ చెప్తారు. ఈ మోడల్ని మనం పోల్ స్టార్ని తీసుకుంటే అల్టిమేట్గా ఊర్ధ్వలోకములని చెప్పి మనుష్యలోకం నుంచి దాటి ఇంకా ఇవాల్వ్ అయి పైకి వెళ్ళేటట్టయితే పోల్ స్టార్ దగ్గరికి వెళ్ళి పోల్ స్టార్ దాటి హయ్యర్ వరల్డ్స్ ఉంటారు. అంటే ఈ కోన్లో ఈ ప్లేట్ ఏమో రౌండ్ ప్లేటు సెంట్రల్ పాయింట్ ఇక్కడేమో పోల్ స్టారు ఈ పోల్ స్టార్ దాటి ఇదే ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తే స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అదే హయ్యర్ లోకాల వరల్డ్స్ అక్కడ పోల్ స్టార్ దాటి వెళ్ళి పోల్ స్టార్కి ఏమిటంటే అక్కడ జనోలోకం తపోలోకం అని అంటున్నటువంటి అది దాటిన తర్వాత బ్రహ్మలోకాలు. పోల్ స్టార్ దాటిన తర్వాత దేర్ ఇస్ నో రిటర్న్. మనకేం చెప్తున్నారంటే సూర్య లోకానికి వెళ్ళిన జీవులు మళ్ళీ భూమికి తిరిగి రారు అని, పాయింట్ ఆఫ్ నో రిటర్న్. భూమి మీద మళ్ళీ పుట్టకుండా ఉండడానికి మాత్రం సూర్యలోకం పెడితే చాలు. సూర్యలోకానికి వెళ్ళడం అది దాటి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్ ఇది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సూర్యగోళానికి దాని శక్తిని ఆధారపడి చుట్టే ఉన్న గ్రహములలో లోయర్ స్టేటస్ కాన్షియస్నెస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది క్రియేషన్ కొద్దిగా ఉంటుంది. సూర్యగోళానికి వెడితే సమస్యలు తెలుస్తాయి, అన్నీ అర్థమవుతాయి, లోకం అంతా కనపడుతుంది. దానికి ఏం చెప్పారండి, దివీవ చక్షురాధతం అని దాన్ని వర్ణిస్తుంది వేదం. యాజ్ దో ది సన్ ఈజ్ ది ఐ ఆఫ్ ది డివైన్ అబ్జర్వర్, ఈ లోకాన్ని అన్నింటినీ చూసేవాడి కన్ను ఇలా దాంట్లో ఆ కంటితో ఎవడో చూస్తున్నాడు ఈ సృష్టిని. అత ఆ కన్ను ఎవరిదో ఆ దేవలోకం యొక్క కన్ను వలె ఉన్నాడు సూర్యుడు అని చెప్తాడు. ఫ్రమ్ సన్ యూ కెన్ అబ్జర్వ్ ఎవరిథింగ్. సో ది అబ్జర్వేషన్ పాయింట్ షుడ్ బి ది సన్. ఏమండి అక్కడి నుంచి నౌ యు ఆర్ ఆన్ ది రూట్ ఆఫ్ ది ఎక్లిప్టిక్, యూఆర్ సమ్వేర్ ఆన్ ది రిమ్. ఎస్ యూఆర్ కాన్స్టెంట్లీ ట్రావెలింగ్. అక్కడ పోల్ స్టార్ ఎదురుగుండా ఉంది. ఆల్వేజ్ ది పోల్ స్టార్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ యువర్ రూట్ విచ్ ఇస్ వై దర్ ఇస్ ఎ బేస్ ఆఫ్ ది కోన్. అంతే కదా, కోన్ బేసిస్ ఉండాలంటే ఇప్పుడు ఈక్వల్ డిస్టెంట్గా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇందాక స్పోక్స్ అని చెప్పాను కదా, స్పోక్ టు స్పోక్ పెడుతున్నాడు. When you are observing a phenomena, you should not be a part of the phenomena. Be away from the phenomena, then only you can observe it clearly. Antaru. That is normal human experience. When you have a knowledge of the phenomena, you can imagine from any point even within it. Now whatever you explain now, if it has to be explainable to somebody who is a system anukondi, you are talking about a technology which we call as virtual reality. అంటే విత్ సర్టన్ నంబర్ ఆఫ్ 10 or 15 కెమెరాస్ ఇఫ్ ఐ కెన్ క్యాప్చర్ అ ఫినామినా ఐ కెన్ హ్యావ్ అ సాఫ్ట్వేర్ విచ్ విల్ ఎనేబుల్ మీ టు సీ దట్ ఫినామినా ఫ్రమ్ ఎనీ పాయింట్ ఇన్ స్పేస్. అదంటే అదేంటే హైపోథిసిస్. అది ఈవెన్ దెన్ ఇట్ ఇస్ హైపోథిసిస్ ఆర్ ప్రొజెక్షన్. అది కాబట్టి వెన్ వీ నో పురాణమే చెప్పింది దాన్ని అది దాన్ని బట్టి మనం పెడుతున్నాం ఈ దారిలో. సూర్యుడి నుంచి చూసేటట్టు ఆ పోల్ స్టార్ దాటి ఇంకా దూరం
ఫోర్ స్టార్ ఒక ప్లేన్ ఉందని ఇమాజిన్ చేసేటట్టయితే, ఆల్సో అస్యూమింగ్ దట్ ప్లేన్ ఇస్ ప్యారలల్ టు ది ప్లేన్ ఆఫ్ ది ఎక్లిప్టిక్, లేకపోతే ప్లేన్ ఇవ్వకపోతే మళ్ళీ అగైన్ యూఆర్ లాస్ట్ ఇన్ ది విల్డర్నెస్. కన్వర్జ్ కాదు, విల్డర్నెస్. కోఆర్డినేట్స్ ఉండవు, యూ డోంట్ హ్యావ్ ది కోఆర్డినేట్స్. సో ఈ నక్షత్ర మండలం ఇలా ఉంది అని అంటే ఇదొక ప్లేను, అక్కడ పోల్ స్టార్, అదొక ప్లేన్, అదొక ప్లేన్, దీనికి ప్యారలల్ ప్లేన్, ప్యారలల్ ప్లేన్, టూ ప్యారలల్ ప్లేన్, మచ్ స్మాల్. పెద్దది కూడా కావచ్చు, చిన్నది కావచ్చు, ఆ డిస్టెన్స్ మనకి తెలియదు. ఇక్కడ నుంచి దగ్గరగా కనిపిస్తుంది. ఫ్రమ్ ఆన్ ది ఎర్త్ యూఆర్ ఏబుల్ టు సీ సప్తర్షి మండలం, ది సెవెన్ స్టార్స్, ది పోలార్ బేర్ అంటామే, ఆ పోలార్ బేరు, ది గ్రేట్ బేర్ అంటాం సప్తర్షి మండలం. ఇక్కడ ఏమో పోల్ స్టార్, సప్తర్షి మండలం ఇక్కడ దాని చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. బికాజ్ మనం ఈ ఎక్లిప్టిక్ చుట్టూ తిరుగుతున్నట్టు మనకు కనబడుతుంది కాబట్టి, ఆల్దో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ విత్ సన్ యాజ్ ఇట్స్ సెంటర్, అండ్ ఆల్సో వీఆర్ నాట్ ఇండిపెండెంట్లీ గోయింగ్ రౌండ్, ఎవ్రీ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ మార్నింగ్ టు మార్నింగ్ దట్ పోల్ స్టార్ అండ్ ఎక్లిప్టిక్ ఎవ్రీథింగ్ ఈజ్ సీమింగ్లీ మూవింగ్. అందువల్లనే మనకి ఇది ఎక్లిప్టిక్ ఉందని తెలుస్తుంది. అసలు అంటే ఒక నక్షత్రం అశ్విని నక్షత్రం సూర్యుడు అక్కడ ఉదయిస్తోంది. ఇప్పుడు అశ్వినుడు భరణి నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉదయించాడంటే భరణి నక్షత్రం కనబడదు, ఎందుకంటే అందులో ఉన్నాడు వికాస్ ఆఫ్ లైట్. భరణి ఉదయిస్తోంది, భరణి అస్తమిస్తోంది. భరణి అస్తమిస్తుంది అంటే రాత్రి అది అశ్విని ఉదయిస్తున్నప్పుడు, అశ్విని ఉదయిస్తున్నప్పుడు పైన దాన్ని ఎగ్జాక్ట్లీ అబౌట్ తల మీద పైన మకర రాశి, మకర రాశి క్యాప్రికార్నస్, క్యాప్రికార్నస్ అంటే మూలాపుర ఉత్తరాఖండ్ వెళ్ళిపోయిన తర్వాత శ్రవణం ధ్యానిష్టాన పైన కనిపిస్తుంది ఉదయం టైంలో. ఉదయం టైంలో సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో ఆకాశం అంతా లైట్తో ఉండడం చేత అది కనపడుతుంది. దానికి ఆపోజిట్గా కింద నాడీర్, నాడీర్ అంటాం, అదేమో ఎపెక్స్, ఇదేమో నాడీర్, జెనిత్, అది జెనిత్ అంటాం, ఇది నాడీర్. ఈ నాడీర్ కింద ఉంటుంది పాతాళంలో అదర్ సైడ్ ద్వారా మక కర్కాటక రాశి క్యాన్సర్ ఉంటుంది, అది అక్కడ ఆశ్లేష నక్షత్రం అక్కడ ఉంటుంది. రాత్రి అయ్యేటప్పటికీ అర్ధరాత్రి అండ్ సన్ ఈజ్ టోటలీ డౌన్, అప్పుడు సన్ కింద ఉంది అంటే మనం దానిపైన పైన ఉండేటువంటి నక్షత్రం ఆపోజిట్ అది మేషరాశికి ఆపోజిట్గా ఉండేటువంటి తులారాశి ది లైబ్రా, అదేమో పైన ఉంటుంది బికాస్ సన్ ఈజ్ పా సూర్యుడు పాతాళంలోకి వెళ్ళాడు కాబట్టి. సో జెనిత్లో ఏమో తులారాశి ఉంటుంది, అక్కడ ది స్టార్ స్పైకా చిత్ర నక్షత్రం అక్కడ కనిపిస్తుంది మిడ్ నైట్ కాబట్టి. ఈ విధంగా నక్షత్ర మండలం కనిపిస్తుంది. అక్కడ ప్యారలల్ ప్లేన్ మీద పోల్ స్టార్ మీద ఈ నైట్ స్కైలోనే అది విని కనపడుతుంది. ఆ పోలార్ బేర్ తిరుగుతున్నట్టు, పోలార్ బేర్ ఏమో ఫిక్స్డ్గానే ఉంది విత్ రెఫరెన్స్ టు సోలార్ పోల్ స్టార్, బట్ ఇట్ అపియర్స్ టు బి మూవింగ్ బికాస్ వీఆర్ మూవింగ్ కదా. ఇది మన ప్రదర్శన కోర్ ఫార్మ్ అవుతుంది అని చెప్పి మనం చెప్పాం. ఈ కోన్ ఎంత అంటే విత్ రెఫరెన్స్ టు ది పోలార్ బేర్ ఆ ప్లేన్కి దీనికి సైజ్ ఏది పెద్దదో, మనమే పెద్ద, మన సోలార్ సిస్టమ్ తిరుగుతున్నటువంటి ఎక్విప్మెంట్కి పెద్దదా, అది పెద్దదా, వీ డోంట్ నో. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్, ఎంత దూరంగా ఉందో పోల్ స్టార్, ఆ పోల్ స్టార్కి ఎంత దూరంగా పోలార్ బేర్ ఉందో, ఇది గ్రేట్ బేర్ ఉందో, అది ఇప్పుడు యాజ్ వీ సీ అది మనకి తెలియదు. చేతనంటే కొండ చాలా చిన్నదిగా కనిపిస్తుంది చాలా దూరం నుంచి చూస్తాం. కొండ అర్థం ముందు కొంచెం అయి ఉండగా విషదాగరం వినరుగా మన అర్థంలో కొంచెంగానే ఉంటుంది కొండ. అయినా ఇప్పుడు మనకి ఒక ఫినామినల్లో నేను చెప్పిన మాటల్లో మన సోలార్ సిస్టమ్ ఎక్లిప్టిక్ చుట్టూ ఎలా తిరుగుతోందో అలాగే ఆ పోల్ స్టార్కి రెఫరెన్స్ నుంచి తీసుకునేటట్టయితే అనేక సోలార్ సిస్టమ్స్ ఇలా తిరుగుతున్నాయి. ఎవ్రీ సోలార్ సిస్టమ్ ఇస్ అట్ ఏ డిస్టెన్స్, ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ మరొకటి ఇంకో సోలార్ సిస్టమ్ ఉంది, అక్కడ ఆ ప్లేన్లో మరొక ఎక్లిప్టిక్ ఉంటుంది.
on this rim, at any point, there can be another vertical plane on which that system is moving. ఇక్కడేమో ఇలా తిరుగుతోంది ఈ రింగ్ ఇది. ఈ రింగ్లో అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకొక సిస్టమ్ తిరుగుతోంది, ఇంకొక సోలార్ సిస్టము, ఇంకొక ఎక్లిప్టిక్ కనపడుతుంది. ఈ ఎక్లిప్టిక్లో ఏ 27 స్టార్స్ ఉన్నాయో ఆ 27 అక్కడ ఉండక్కర్లేదు, ఇక్కడ వేరే ఉంటుంది. ఆ దట్ ఎక్లిప్టిక్ ఈజ్ పెక్యులర్ టు దట్ సోలార్ సిస్టమ్. ఇలా ఉండొచ్చు కదా. సో అనే సర్కిల్, ఎనీ ప్లేన్, వర్టికల్ ప్లేన్ ఈజ్ బేస్డ్ ఆన్ టాంజెంట్. బేస్డ్ ఆన్ టాంజెంట్, yes. టాంజెంట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ 3 డైమెన్షన్. ఆ టాంజెంట్ అక్కడ వర్టికల్ ప్లేన్ సప్లై చేస్తుంది. సో లైక్ దిస్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఇమాజిన్ అరౌండ్ ది సర్కిల్ సో మెనీ టాంజెన్షియల్ ప్లేన్స్ విత్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ సోలార్ సిస్టమ్, అట్ ది సేమ్ టైమ్ రెస్పెక్టివ్ ఎక్లిప్టిక్స్ పిక్యులర్ టు దోస్ సోలార్ సిస్టమ్స్, దట్ ఫార్మ్స్ ఎ పిక్చర్. దట్ ఈస్ ఎట్. ఇప్పుడు మనకి నెబ్యులా, మనకు ఉండేటువంటి గెలాక్సీ అని అంటున్నామే, మన గెలాక్సీకి ఇది ఒక పిక్చర్. ఇవన్నీ కలిపి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్వర్జింగ్ ఆన్ ది పోల్ స్టార్. సో పోల్ స్టార్ యాజ్ ఇట్స్ ఓన్ సిస్టమ్, సో మెనీ పోలార్ సోలార్ సిస్టమ్స్ facing the pole, and each one having describe each polar solar system describing a circle on the plane of the ecliptic. Yes, that ecliptic is being what looks like a vertical circle standing. Yes, yes, for that particular system. ee vidhanga aneka systems kalipi aa pole star chuttu tirutunnayi anante ippudu em ante తాడుకి రాయి కట్టి ఇలా తిప్పాం అనుకోండి, అంటే తాడు ఇలా వెళుతుంది, అది కింద ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది, అది కోను. ఈ మాదిరిగాను ఆ పోల్ స్టార్ దగ్గరే ఉండి సో మెనీ రోప్స్ అండ్ సో మెనీ స్టోన్స్ ఆర్ ఫార్మింగ్ సర్కిల్స్ హియర్ 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 సో మెనీ సర్కిల్స్, అదంతా కలిపి ఒక సిస్టమ్. ఇన్ని సిస్టమ్స్ కలిస్తే ఏమిటి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇన్ ఎవ్రీ సిస్టమ్ మిలియన్స్ ఆర్ సోల్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ ఫ్రమ్ సబ్ హ్యూమన్ టు హ్యూమన్, హ్యూమన్ టు సూపర్ హ్యూమన్, సూపర్ హ్యూమన్ టు అబ్సల్యూట్ డివినిటీ. బ్రహ్మ వస్తువు దాకా ఇవల్యూషన్ కోసం ఈ సిస్టమ్ ఉంది అని అర్థం. దానికి మోడలింగ్ 3 డైమెన్షనల్గా క్రియేట్ చేయాలి. కొంత అర్థమైంది కదా. ఈ పోల్ స్టార్ ఇది ఒకటే కాదు, ఇలాంటి పోల్ స్టార్స్ ఎన్నో ఉన్నాయి, దాని చుట్టూ ఎన్నో సోలార్ సిస్టమ్స్ తిరుగుతున్నాయి, వర్టికల్గా తిరుగుతున్నాయి, ప్యారల్ ప్లేన్లో తిరుగుతున్నాయి, ప్యారల్ ప్లేన్లు తిరుగుతున్నాయి, అండ్ ఈచ్ ప్యారల్ ప్లేన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్. ఈ ఎక్లిప్ట్ 22 నక్షత్రాలు మనకి ఎలా కనపడుతున్నాయో, ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అని చెప్పామే, అవుట్ ఆఫ్ దీస్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ మిలియన్ ఎక్లిప్టిక్స్ ఆర్ ఆల్సో ఫార్మింగ్ విత్ రెఫరెన్స్ టు ది రెస్పెక్టివ్ సోలార్ సిస్టమ్. ఎన్నో సోలార్ సిస్టమ్స్తో ఆ విధంగా మన మోడల్ చూపించాలి. 3 డైమెన్షనల్ పిక్చర్ ఇలా చూపించాలి, పైనుంచి కింద నుంచి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తం చూపిస్తే దానికి కావాలి సాఫ్ట్వేర్ అన్నమాట. రిమెంబర్ ఆల్సో వన్ మోర్ థింగ్, దిస్ ఎక్లిప్టిక్ విచ్ ఇస్ పిక్యులర్ టు ఆర్ సోలార్ సిస్టమ్ హ్యాస్ ఎ సెంటర్ ఇన్ స్పేస్, దట్ స్పేస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ది పోలార్ పోల్ స్టార్. అంటే ప్యారలల్ దీనికి ఏమో వర్టికల్ టు 90 డిగ్రీస్ ప్లేన్లో పోల్స్ టచ్ అయ్యి ఎక్స్టెండ్ అవుతుంది. అది ఈ స్పేస్లో ఇక్కడ నుంచి ఈ ప్లేన్లో స్టార్ట్ అయితే ఈ వెనక కూడా ఎక్స్టెండ్ అవుతుంది, అదే లైన్, ఇమాజినరీ లైన్ వెనక్కి పెడితే ఇట్ అగైన్ ఈజ్ కన్వర్జింగ్ ఇన్ టు సమదర్. సౌత్లో కూడా కింద వెనక్కి ఎక్కడ కన్వర్జ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయ్యేటప్పటికి ఒక అండాకారంగా ఉంది, ఎగ్ షేప్లో ఉంది. విత్ దిస్ ఎక్లిప్టిక్ ఈజ్ ది సెంటర్ కట్ లైన్ కట్టింగ్ ప్లేన్ ఆఫ్ దట్ ఎగ్. బ్రహ్మాండము రాంబస్ రాంబస్ yes రాంబాయిడ్ 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 yes దాన్ని రాంబస్ ని ఇలాగ తిప్పాం అనుకోండి, గుర్రం తిప్పితే రాంబాయిడ్ రాంబాయిడ్. ఆ ఫార్ములో ఇది ఒక బ్రహ్మాండం అయితే అనేక కోటి బ్రహ్మాండ జన నేను అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ విధంగా. మైండ్ బాగుంది.
What you said is a prototype. What a prototype. Experience tonight. Like we have 27 here, sir. Is that 27 number unique for every one of them? Not necessary. Manage 27 akada. Mana system 27. 28 undochu 39 undochu akada. System ento daniki limit led. Like we have 27 clusters, they may have any number. 27 anadanlo uddesham kuda entante 27 sections theoretically divide chesukunnaru ee circle ni. ఆ 27 సర్కిల్కి మన 22 నక్షత్రములు ఒక దానికి ఒక కారణం ఉంది. 27కి ఎందుకు డివైడ్ చేయాలి, 36 ఎందుకు చెప్పకూడదు, నక్షత్రాలు చాలా ఉన్నాయి అంటే యాక్చువల్ ఎక్స్పీరియన్స్లో మూన్ ఈజ్ గోయింగ్ అరౌండ్ దిస్ ఎక్లిప్టిక్ అపరెంట్లీ యాజ్ ఈస్ విజువలైజ్డ్ అండ్ కంప్లీటింగ్ వన్ ప్రొడక్షన్ అరౌండ్ ది ఎర్త్. అట్ ది సేమ్ టైమ్ ఎర్త్ ఈస్ టేకింగ్ 365 డేస్ 6 hours 48 minutes 28 seconds to complete one circle on the ecliptic round the sun. సూర్యుడు టు భూమి ప్రదక్షిణం చేయడానికి అంతే రిపీటెడ్ అవుతుంది. ఆ మొత్తం అంటే విజిబ్లీ 27 ఈ నక్షత్ర మండలం అంతా కవర్ చేస్తుంది. చంద్రుడు 27.5 డేస్లో కవర్ చేస్తున్నాడు ఈ డిస్టెన్స్ సూర్యుడు చుట్టూ తిరుగుతాం. అందువల్ల 27 మనకి ఎన్ని డేస్ పడుతుందో అన్ని సెక్షన్స్ 27 డేస్ పడుతుంది కరెక్ట్గా. సో ఈ బేసిస్ మీద 27 సెక్షన్స్ కింద డివైడ్ అయింది నక్షత్రం. నక్షత్ర మండలం 27గా డివైడ్ అవ్వడానికి మూన్స్ రెవల్యూషన్ అరౌండ్ ది ఎర్త్ అది కారణం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా 4 × 27 = 108 ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెంబర్. ప్రతి అష్టోత్తర అంటూ ఉంటాం. 4 × 108 = 432 432,000 years కలియుగం అంటున్నాం. యూనిట్ అయిపోయింది ఈ 27 యూనిట్ అయిపోయింది అన్నిటికీ. 432,000 years ఇస్ కలి, దానికి డబుల్ దట్ 8,64,000 years ఈజ్ ద్వాపర యుగం. సో ఈ విధంగా అంటే వన్ ఇఫ్ యూ టేక్ 4,32,000 యూనిట్స్ అస్ ఏ ప్లస్ 2A ప్లస్ 3A ప్లస్ 4A ప్లస్ 4A బికాస్ 10A అంటే 4,32,000 43,20,000 అలా 10 times అవుతుంది ఇది. సో బేసికలీ 27 యూనిట్ అయింది మనకి. 27 యూనిట్ కారణం ఏంటంటే చంద్రుడు ఒక ప్రదర్శనం చేయడానికి 27 డేస్ అవుతుంది. సూర్యుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడే సూర్యుడు ఎర్త్ స్టార్ట్ అయ్యి ఎక్కడ స్టార్ట్ అవుతుంది మేషరాశిలో ఫస్ట్ డిగ్రీలో స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి రావడానికి అంత టైం కరెక్ట్గా పడుతుంది. కాబట్టి 71 సంవత్సరాలు నేను జీవించానంటే నేను సూర్యుడుతో ఏ విధంగా సూర్యుడు చుట్టూ భూమి ప్రదర్శన చేస్తుంది కదా సంవత్సరానికి ఒక మాట, సూర్యుడు చుట్టూ భూమి మీద వెహికల్ మీద కూర్చుని 71 ప్రదక్షిణ చేశానని అర్థం. సూర్య ప్రదక్షిణ చేశాను. ఇది ఏ క్లాక్ వైజ్గా పెడుతుందో ప్రదక్షిణ అందుకే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రదక్షిణ ఎందుకు ఉండాలి, ఏదైనా అక్కడ పెట్టి ఆత ప్రదక్షిణ ఏమిటి, గుడి చుట్టూ ప్రదక్షిణ ఏమిటి ఎందుకు అంటే దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్. మన భూమి ఆ ప్రదక్షిణ చేస్తోంది, సూర్యుడు ఆ ప్రదక్షిణ చేస్తున్నాడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతోంది, ప్రదక్షిణాలే చేస్తోంది. ప్రదక్షిణంలోనే నీవు పెరుగుతున్నావు. ఎన్ని ప్రదక్షిణాలు చేసావో అన్ని సంవత్సరం వయసు నీకు, ఎన్ని ప్రదక్షిణములు చేసావో అన్ని మాసములు జీవించావు. 27 రోజులకు ఒకసారి చంద్రుడు నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడంటే అన్ని చంద్రమాన మాసాలు చూసావు నువ్వు, అన్ని పూర్ణిమలు చూసావు అన్నమాట. 80 సంవత్సరాలు అయినప్పటికీ 1000 పూర్ణిమలు 1000 అమావాస్యలు చూడటం చేత సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఉత్సవం చేస్తున్నారు. అంటే నీ చుట్టూ చంద్రుడు 1000 సార్లు ప్రదక్షిణం చేశాడు నీవు అక్కడ భూమి మీద ఉండగాను. నీవు భూమి మీద కూర్చుని వెహికల్ మీద కూర్చుని వాడు వెలై కూర్చుని సూర్యుడి చుట్టూ 80 ప్రదక్షిణలు నువ్వు చేశావు, నీ చుట్టూ 1000 ప్రదక్షిణలు చంద్రుడు చేశాడు. ప్రదక్షిణమే సృష్టి యొక్క స్వభావం, దాన్ని గుర్తుపెట్టుకునే గుడిలో దేవుణ్ణి చూస్తూ ఆ పైన శిఖరం చూస్తూ కలశం చూస్తూ ప్రదక్షిణం చేస్తున్నాం. అప్పుడు కూడా ఒక కానుకలుగా ఉండేటటువంటి ఒక సర్కిల్గా ప్రదక్షిణం చేస్తున్నాం. దీని కేంద్రం మనకు కనబడకుండా ఆలయంలో ఈశ్వరుడు ఉన్నాడు, దానిపైనేమో కలశం ఉంది, ఆ కలశం కింద కరెక్ట్గా ఉన్నాడని మనకు గుర్తు కనపడదు. ఆ గుర్తు దాన్ని చూసుకుంటాం ఈ ఇలాగే
ఇది మోడల్. ఇది మోడల్. ఇది ఇదంతా జీవుల యొక్క ఉత్పత్తికి. ఇప్పుడు నేను చెప్పాను ఈ సర్కిల్ దగ్గర అంటే దక్షిణంలో ఇంకా వెనకాలండి, ఈ రాంబాయిట్లో రాంబాయిట్ అని అన్నాను ఉరికాను, ఆ కింద వెనకాల ఉండేటువంటి అధోలోకములన్నీ దాటి కాన్షియస్నెస్ కన్ను తెరిచి పుట్టిన శిశువు కన్ను తెరిచినట్టు మన మనుష్య దేహంలోకి మొట్టమొదటిసారి రావడమే భూమి మీద మనుషులై పుట్టడం. అక్కడి నుంచి అంతకుముందు ఇవల్యూషన్ ప్రాసెస్లోనే ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇంకా హయ్యర్ ఇవల్యూషన్ వెళ్ళాడు. తప్పకుండా పోల్ స్టార్ దాటి ధ్రువ నక్షత్రం ఆ తర్వాత విష్ణువుడి గురించి ధ్రువుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే విష్ణు దర్శనమిచ్చాడు, స్వామి నన్ను నీలో చేర్చుకో అన్నాడు. నువ్వు మోక్షం కోసమే నాకు నన్ను నాలో కలిసిపోవడానికి తపస్సు చేయలేదు, నీ సవిత తల్లి నేను అవమానం చేసింది, తండ్రి మౌనం వహించాడు, యువర్ షాక్డ్ బై అన్ ఇన్సల్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, ఆ కోరికతో వచ్చావు కాబట్టి ఆ కోరిక తీరేదాకా కీర్తి ప్రతిష్ట తండ్రి చేత గౌరవం ఇట్లాంటివన్నీ నువ్వు పొందాలి, యు గెట్ త్రూ ఆల్ ది డిజైర్స్ 27. సో నౌ యూ విల్ టేక్ 27,000 ఇయర్స్ టు మేక్ వన్ ప్రదక్షిణం ఇన్ ది సృష్టి, దెన్ టిల్ దెన్ యూ నువ్వు ధ్రువుడిపై ఉంటావంటే నువ్వు ఇమ్మూవబుల్గా ఉంటావు, అక్కడ ఉంటావు, నీ చుట్టూ చక్రం అంతా తిరుగుతుంది నక్షత్ర చక్రం, అంతకాలం భూమిని ఈ లోకంలో ఉండి తర్వాత నన్ను చేరతావు అని అంటాడు. ఈ సంఖ్య మళ్ళీ చెప్తాడు, ఎగ్జాక్ట్లీ 27,000 ఇయర్స్ కాదు, అది వేరియబుల్గా 26,000 నుంచి 27,000 చిల్లర దాకా ఉంటుంది. అది ఏది కూడా రెగ్యులర్గా లేదు, సిమెట్రిక్గా లేదు, అసిమెట్రిక్గానే ఉంది. భూమి ఇలాగా ఏ ప్లేన్లో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అదే ప్లేన్లో ఇలాగా ఇలా సూర్యుల్లా నిలబడి ఉంటే మనకి అహోరాత్రాలు ఉత్తరాయణం దక్షిణాయనం ఆ ఋతువులు రెయిన్ఫాల్ ఇవన్నీ ఉండవు. అందుకని ఇలాగ 23 degrees చుట్టూ చుట్టూ ఉంది. దట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఉత్తరాయణం దక్షిణాయనం వేసంకాలం చలికాలం ఇవన్నీ కూడా ఋతువులు బాగా తిరగడానికి అదొక కారణం. అది సర్కులేషన్ విండ్ కూడా దానివల్లే వస్తుంది. సముద్రంలో సర్క్యులేట్ అవుతుంది వాటర్, సముద్రం కాల్డ్రంలో నీళ్లు గంగాలలో పోసి నీళ్లులాగా లేదు, నీళ్ళంతా బిందులో పోసిన తర్వాత వేలుతో చుట్టూ ఇలా తిప్పామనుకో అక్కడ ప్రవాహం ఏర్పడుతుంది, వాటర్ ఫ్లో ఏర్పడుతుంది. ఈ సముద్రాలన్నీ కూడా ఆన్ ది అలాంగ్ ది షోర్ దేర్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్. ఆ ఫ్లో ఎందుకంటే చల్లాలి వేడి తీసుకుంటుంది సూర్యుడి నుంచి, అది ఆ వేడి అక్కడే స్టోర్ అప్ అయిపోతే మరుగుతుంది కొంతకాలానికి. ఆ వేడికి ఈ భూచరాలని చచ్చిపోతారు, ఇక్కడ ఉండే జీవకోటి చచ్చిపోతుంది, అందులో ఫిష్ చచ్చిపోతాయి, ప్లాంట్ లైఫ్ చచ్చిపోతుంది, కూలింగ్ కోసం ఇలా తిరుగుతుంది. మనం కాఫీ వేడిగా ఉందంటే ఇలా తిప్పుతాం, ఇలా తిప్పుతాం గ్లాసు, అది సర్క్యులేట్ అయితే వేడి చల్లారుతుంది అనమాట. అదే ఆ టీ కప్ లాగా ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ ప్రవాహం. ఇన్ స్పైట్ ఆఫ్ ఈ ప్రవాహం రోజు తిరుగుతున్నప్పటికీ కూడా అంటే ఒడ్డు నుంచి సుమారు ఒక 20 kilometers వెడల్పోయిన రివర్ లాగా ఫ్లోయింగ్ ఉంటుంది, అది పోగా పోగా తగ్గుతుంది. అది డ్రిఫ్ట్ లిటరల్ డ్రిఫ్ట్స్ అది అలాగ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ చల్లారటం లేదు, అక్యుములేట్ అవుతుంది హీట్ 12-10 ఏళ్లకో మాట అక్కడ ఆ కింద ఉండేటువంటి హీట్ ఒక మాట చర్మంపై ఒక బయటకు రిలీజ్ అవుతుంది. అది మీరు ఎల్నినో అంటున్నారు, ఎల్నో అంటే 12 సంవత్సరాలకు ఒక మాట అక్యుములేటెడ్ హీట్ రిలీజ్ అవుతుంది రోజు ఈ సర్క్యులేషన్లో హీట్ చల్లారక పూర్తిగా కాక ఇంకా మిగులుతుంది హీట్. ఈ మాటలు ఆలోచించు, నీకు ఒక పార్ట్ చెప్పాను ఇంకా ఉంది అదర్ పార్ట్ నేను ఈ మాటలు నువ్వు చేసిన తర్వాత చెప్తాను, మన మీ అంకుల్ కూడా చెప్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఈ మోడల్ చూసుకుంటే మనం ఏంటని అనిపిస్తుంది, వీ డిసపియర్. ఈ మోడల్ తలుచుకుంటే మన అహం పోతుంది. ఇందులో మనకు ఎవరికి ఇందులో గొప్పతనం, దేవేంద్రుడికి ఒక వేటమ్మ వాడు, దేవేంద్రుడు అన్నా అంటానంటే లోకంలో ఈ మధ్య ఇక్కడ ఉన్నాడు, భోర్లోకం సువర్లోకం చెప్పి ఇక్కడ చెప్తే ఆ లోకాల్లో వాళ్ళు ఇవల్యూషన్లో ఉన్నారు. ఈ సృష్టి అంతా కూడా ఇంత మెథాడికల్గా ఇంత చక్కగా నడవడానికి కారణం ఏంటంటే జీవుల యొక్క ఇవల్యూషన్. అయితే ఎలాగైనా ఇవాళ అవుతాం కదా, మనం ఎందుకు మోక్షం కోసం గోల పెట్టాలి అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్, వేర్ ఎనీవే ఇవాల్వింగ్ అకార్డింగ్ ది స్కీమ్ ఆఫ్ ది గాడ్, మనకి ఎందుకు ఇంత బాధ అంటే ఏడుస్తూ ఇవాళ్ళు అవుతారా, నవ్వుతూ ఇవాళ్ళు అవుతారా,
That's beautiful. You can evolve happily with peace rather than suffering. Inte tada. జ్ఞానంతో ఆనందంతో శాంతితో ఇవాళ అవుతారు ఈ సృష్టికి. ఈ లోపల ప్రతి జన్మలోనూ ఏం జరుగుతుందో, ఏం తింటున్నాము, ఏం పోతుందో అంతా కూడా అనింపార్టెంటే. ఐఎమ్ ఇవాల్వింగ్, నేను ఈ షెడ్యూల్ పెడుతున్నాను, ఐఎమ్ ఆన్ మై జర్నీ. అది ఆ జ్ఞానం ఉండడం చేత అన్ని అనింపార్టెంట్ అవుతాయి. దీనివల్ల ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ సృష్టి యొక్క రహస్యం మీద అనుభవం వస్తుంది. ఇక్కడ ఉండగానే ఇలా నిద్రపోతూ కూడా ప్రయాణం చేస్తున్నాడు ఒకడు, కూర్చుని అన్ని చూస్తూ ప్రయాణం ఒకటి చేస్తున్నాడు. తేడా లేదు, అన్ని ఇటు అటు చూస్తూ ప్రతిదీ తెలుసుకుంటూ ఈ దేశం ఏది, ఈ ఊరు ఏది, ఇక్కడేముంది అన్నీ తెలుసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. నిద్రావస్థలో ప్రయాణం చేయడం కంటే జాగ్రత్త అవస్థలో ప్రయాణం చేయడం, ఆనందంతో చేయడం, శాంతితో చేయడం, ధైర్యంగా చేయడం, ఈ విజ్ఞానానికి ఎన్నో రివార్డ్స్ ఉన్నాయి. అజ్ఞానానికి విజ్ఞానానికి ఎంతో తేడా ఉంటుంది. ఫాస్ట్గా ఇదంతా ఇలా ఉండగా కూడా ఇంతకాలం తీసుకోవాలనే లా భగవంతుడు అందరికీ పెట్టలేదు. కావాలంటే ఇన్స్టెంట్ ఇప్పుడే నువ్వు బ్రహ్మ నీ భగవంతుడు అనుగ్రహం మనకు కలిగితే నీవు ఇప్పుడే బ్రహ్మత్వం పొందవచ్చు. బ్రహ్మదేవుడికి నీవు బ్రహ్మదేవుడే కావచ్చు. ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ మాస్టర్లు తిరుగుతున్నారు, దానికి దాటంగానే బ్రహ్మలోకం. అక్కడ ఉన్నది అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రారు. అందుకని సూర్యుడిని ఎప్పుడు కూడా వెనక్కి రానటువంటి దారి అని చెప్తారు. ఆ వరాహమీరుడు ఆ నవగ్రహముల్ని స్తోత్రం చేస్తూ ఫస్ట్ శ్లోకం హి హాజ్ రిటర్న్ ఇన్ హిస్ వర్క్ వర్తమా అపునర్జన్మని అని చెప్పి, అంటే మళ్ళీ పునర్జన్మ లేని వాడికి దారివి నీవు అని వర్ణించాడు. సో ప్రతి సైన్స్ కూడా అల్టిమేట్ గోల్ ఇది గుర్తుపెట్టుకున్నారు మన పండితులు. ఈ మోడల్ అంతా కూడా డిస్క్రైబ్ చేయడానికి సాధ్యం కాక బట్ సూర్య దాకా బర్జెస్ రాశాడు. ఈ మోడల్ అంతా ఇందులో లేదు. కష్టపడతారు వాళ్ళు. 1860 ట్రాన్స్లేషన్ ఇది సూర్య సిద్ధాంతానికి. రెవరెండ్ బర్జెస్ చాలా కష్టపడి రాశాడు. ఈ మోడల్లో ఉంటూ ఈ మోడల్ బియాండ్ ఉండి చూడగలిగినప్పుడే కదండి ఈ మోడల్. జ్ఞాననేత్రం ఉంది మీ జ్ఞాననేత్రానికి. ఈ కళ్ళకి రెప్పలు ఉన్నాయి అడ్డొచ్చేవి. జ్ఞాననేత్రం మీద రెప్పలు లేవు. ఇట్ హాజ్ నో లిడ్స్, మూతలు లేవు దాని మీద. లిడ్ అంటే మూతే కదా. కరెక్ట్ 3 డైమెన్షనల్ డిస్టెన్స్ కరెక్ట్గా గోచరిస్తాయి యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఉన్నవాడు యోగికి. యోగం చేత చూడొచ్చు, యోగంతోనే జ్ఞానం చేత తరించవచ్చు. అసలు సృష్టి ఈ విధంగా ఉందని తెలుసుకోవడం చేతనే కర్మ నశిస్తుంది. బికాస్ మీ కర్మ ఎంత కాన్సన్ట్రేటెడ్గా చిన్న శరీరంలో ఉంటారో అంత కాన్సన్ట్రేటెడ్గా అనుభవిస్తారు. ఎంత పెద్ద ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోతారో కాన్షియస్ మీద డైల్యూట్ అయిపోతుంది కర్మ మీద. ఇది దాని మీద పెట్టుకుంటే కూడా కర్మ. అందుకనే పురాణంలో ఈ సృష్టి రహస్యాన్ని విష్ణు పురాణంలో ఇలా చేశారు, ఆ లోకాలు ఈ లోకాలు ఈ నియోజనాలు ఉన్నాయి ఏదో చెప్తారు. పాపం ఆ భాష ఇందులోకి పెట్టాలి. ఇదంతా చదివిన వాడు అనే సుఖాలు అనిపిస్తాడు, కర్మక్షయం అయిపోతుంది, పాపక్షయం అయిపోతుంది, రాస్తారు చివర. వాడు కాన్షియస్నెస్ షిఫ్ట్ అవుతున్నాను. సెల్ఫ్ ఈగో డైల్యూట్ అయిపోతుంది. ఈగో డైల్యూట్ నీకు వాట్ ఈజ్ ది బిగ్ కర్మ దట్ యువర్ డన్? ఐ షుడ్ యూ సఫర్? ఏం కర్మ ఇది అంటే ఐఎమ్ టాకింగ్ టు యూ. స్పెక్ అయిపోయి ఏమీ లేదు. కానీ మిలియన్స్ ఆఫ్ జీవులకు ఒక ఇంపార్టెంట్ స్టేషన్, ఇది పెద్ద మేజర్ జంక్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషులే పుట్టడం చాలా దుర్లభం, గొప్పది అది ఇది అని చెప్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి చేయవచ్చు. మరి బలి చక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడంటే అదో లోకానికి వెళ్ళలే. ఈ సిస్టమ్ నుంచి ఇంకో కింద సిస్టమ్కి వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఎప్పుడు రాకుండా. ఈ సిస్టంలో ఉంటేనే స్వర్గలోకం కనపడుతుంది ఆయనకి. స్వర్గలోకాన్ని అటెంప్ట్ చేయగలడు మళ్ళీ బుద్ధి పుడితే. అందుకని ఈ సిస్టమ్ నుంచే ఆయనకు దూరంగా పంపించాడు విష్ణువు. అలాగే ఉన్నారు కొందరు. కాబట్టి ఈ సిస్టంలో చాలా చిత్రమైనటువంటి ఒక మోడల్, ఫస్ట్ ఒక యూనిట్ మనం తీసుకుంటే దీన్ని మల్టిప్లై చేయాలా, దీనికి ఏమన్నా ఇంకా క్వాలిఫై చేయాలా, ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. క్వాలిఫై చేయాలి, మల్టిప్లై చేయాలి. ఒక యూనిట్ ఫస్ట్ లెసన్ ఆలోచించుకుంటే తెలుసు.
ఇప్పుడు ఈ డిఫరెంట్ లోకాస్ అని పోల్ స్టార్ మధ్య ఈ మధ్య అంతరిక్షం ఇది, దీని అంతరిక్షం అంటాం. అంటే పృథ్వీ శాంతి, పృథ్వీ శాంతి, అంతరిక్షం శాంతి, జౌ శాంతి, అంతరిక్షానికి తర్వాత జ్యులోకం దేవలోకం. పృథ్వీ శాంతి, అంతరిక్షం శాంతి, జౌ శాంతి, జీని శాంతి, దీనికే దిశలు అష్ట దిశలు. పృథ్వీ శాంతి, అంతరిక్షం శాంతి, జౌ శాంతి, జీని శాంతి, అవాంతర శాంతి, ఆ మధ్యలో అవాంతర ఈ లోపల అగ్ని మొదలైనవన్నీ ఇక్కడ వ్యాపించున్నాయి. అగ్ని శాంతి, వాయు శాంతి రోజు అభిషేకం చేసుకునే బ్రహ్మాండమే మాత్రం మనం వీటి వల్ల కండిషన్ అయ్యి మధ్యలో ఉన్నాం. అంటే ఇక భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, ఫోర్ స్టార్ కూడా దాటిన తర్వాత కూడా చెప్తున్నారు. ఎక్కడైతే బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఒకచోట సెంటర్లో కూర్చొని తన చుట్టూ సృష్టిని చేసుకుని తిరుగుతున్నాడో తిప్పుతున్నాడో అది ఒక కేంద్రం. దేవి భాగవతంలో కొంచెం విష్ణువును రుద్రుడు కలిసి వెళ్తే ఓ బ్రహ్మ కనపడ్డారు, బ్రహ్మ ముగ్గురు కలిసి వెళ్ళారు, అక్కడికి వెళ్తే ఓ బ్రహ్మదేవుడు కనపడ్డారట. అయ్యో నేనే బ్రహ్మదేవుడు అనుకుంటే ఈయన ఎవరు అనుకున్నారట. ఆ బ్రహ్మదేవుడు దాటిన తర్వాత ఇంకొక రుద్రుడు, ఇంకొక విష్ణువు కనపడ్డారట. నేను అయితే అల్టిమేట్లీ వీళ్ళు ఏం తెలిసింది, అనేక వేల మంది బ్రహ్మలు నేను ఒకడిని, అనేక వేల మంది రుద్రులు నేను ఒకడిని, అనేక లక్షల విష్ణువులు నేను ఒకడిని అని వీళ్ళు తెలుసుకున్నారట. ఇలా వర్తిస్తుంది. అంటే ఇది రియాలిటీ కదా, నేను చెప్పిన పిక్చర్లో ఒకటన్నా ఒక యూనిట్ ఇంత చేస్తే మన సోలార్ సిస్టమ్ అనంతమైన ఆకాశంలో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కనపడుతున్నాయి, కంటికి కనపడుతున్నాయి. అందులో ఒక మూల ఒక చిన్న కార్బన్ స్పెక్ట్లో మనం ఉన్నామని తెలుస్తుంది. బట్ దెన్ వాట్ అబౌట్ ది రెస్ట్, ఇక్కడ మనమే ఉన్నామా, ఇంకెవరు లేరా అంటే సిస్టంలో ఒక యూనిట్ మనం. అది లాజికల్గానే తెలిసిపోయింది కదా మనకి. మన యూనిట్ స్వభావం తెలుసుకుంటే లోకం తెలుస్తుంది. ఈ శతాబ్దంలో, ఈ సెంచరీలో ఎవ్రీథింగ్ ఈజ్ మోడల్, ఎవ్రీథింగ్ ఈజ్ త్రీ డైమెన్షనల్. ప్రజెంటేషన్ కావాలి, ప్రతి వారి మోడలింగ్ కావాలి, గ్రాఫికల్ స్లోగా. సో ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ ఫర్ ఏ సైంటిస్ట్ లైక్ యూ, పర్టికులర్లీ క్యాట్ క్యామ్ సైన్స్, సైంటిఫిక్ విజువలైజేషన్. క్యాట్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అని, సోలార్ సిస్టమ్ కంప్యూటర్ ఎయిడెడ్ మోడలింగ్ క్యామ్, క్యాట్ క్యామ్. అంటే పెద్ద ఎలక్ట్రికల్ టవర్ ఉంది అనుకోండి, పెద్ద టవర్ ఉంది, దానికేమో 150 miles per hour స్పీడ్తో విండ్ వచ్చింది అనుకోండి, ఆ టవర్ ఎలా వంకుతుందో, ఏ డైరెక్షన్లో విండ్ వస్తే ఎలా వంకుతుందో చూపిస్తుంది అది. ఇలా ఇలా ట్విస్ట్ అయిపోయినట్టు చూస్తుంది, చూపిస్తుంది అది ఆ విండ్ అడిపోయే చూపిస్తుంది, చూపిస్తుంది. మళ్ళీ కాదు విండ్ ఇటు నుంచి వస్తే ఏమవుతుంది అని మీరు అడిగితే ఇటు నుంచి ట్విస్ట్ చేసి చూపిస్తుంది. ఎంత క్యాప్టన్ డిజైనింగ్ ఇంత అడ్వాన్స్ అయింది. సో వై నాట్ ఈ టెక్నాలజీని, ఈ నాలెడ్జ్ని, విజువల్స్ గ్రాఫిక్స్ని చూపించడానికి వీలైనప్పుడు వై నాట్ టు అండర్స్టాండ్ దిస్. లేకపోతే నేను మొట్టమొదటి చెప్పినప్పుడు పురాణముల్లో ఇదంతా కూడా అజ్ఞానం వదిలేసిన వాడినైనా అవుతాను, అర్థం కాకుండా వదిలేసిన వాడినైనా అవుతాను, నమ్మకం లేని వాడినైనా అవుతాను. నమ్మకం లేని వాడిని అయితే హౌ కెన్ యూ టాక్ అబౌట్ ది పురాణ ఆఫ్ గ్రేట్ స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. సో ఐఎమ్ బౌండ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. అది ఆ విజువలైజేషన్ ఉండాలి. 10-15 minutes of clip will be able to explain what you said to a layman to a certain extent that he can understand what yes, you need to 7th class ఈ రోజుల్లో వాళ్ళకి కంప్యూటర్తో గేమ్స్ ఆడుకుంటున్నారు, ఏవో కొంత ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళకి, కాబట్టి దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అల్టిమేట్ మోడలింగ్. ఇంతే ఇన్ టు దిస్ మోడల్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ఎవ్రీ పురాణ వీక్లీ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫిట్స్ ఇన్, ఇట్ ఫిట్స్ ఇన్ టు ఇట్. అట్ ది సేమ్ టైమ్ ది పురాణములలో జీవుల యొక్క ఉత్పత్తి అదంతా అవంతా కూడా ఇందులో ఫిట్ ఇన్ అవుతాయి. అదొక మోడల్ ఇది. ఒక పెరాబోలా ఉంది. పెరాబోలా ఒక సింగిల్ ప్లేన్లో ఒక లైనే కదా, దాని ప్లేన్ దానికి ఉంది,
ఇట్ ఇస్ రొటేటెడ్ ఆన్ ఇట్స్ వర్టికల్ యాక్సిస్ అనుకో. పారాబొలాయిడ్ అయింది కదా. అంటే ఇక్కడ నుంచి ఒక ఒక రాయి వేస్తే స్ట్రైట్గా ఇలా పైకి వేసినప్పటికీ కూడా వర్టికల్గా కిందకి దిక్కకుండా కొంచెం ఇలా వెళ్ళి ఇలా దిగుతుంది అది. సో ది పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఇస్ ఎ పరాబోలా అని మ్యాథమెటిక్స్లో చెప్తారు. సో నేను అది నేను జీవుని యొక్క జీ ప్రయాణానికి అప్లై చేసి చిన్న షార్ట్స్ వేస్తాను ఇప్పుడు పాటినైనా ఇప్పుడు పాత ప్రొజెక్ట్ పాత ప్రొజెక్ట్ అయినా దాని పేరెట్టి ఇలా విసిరితే ఇలా వస్తుంది. అంటే మన విధి కర్మఫలం అని ఏదేదో ఉంది చూసావా, అది మన ఇలా విసిరేస్తుంది స్పేస్లోకి. సో ఇక్కడ పుడతాడు వాడు చాలా పేదరికంలో పుడతాడు, దరిద్రంలో పుడతాడు, చదువు లేని చోట పుడతాడు, వాడు వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి ఇక్కడ పడతాడు, మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఒక రాజు చక్రవర్తి కడుపుని పుడతాడు, వాడు దరిద్రుడే అజ్ఞానంలో అక్కడ పడతాడు. సో హౌ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్, దాని ప్రొజెక్టైల్ అంటాం ఒకరు విసిరేసిన రాయిని, విధి ఎలా విసిరేస్తుందో ఎక్కడ పడతాడో. ఈ పాత అంతా కర్మ తప్ప ఇంకోటేం లేదు, దీన్నే విధి అంటాం దీన్నే కర్మ అంటామని ఒక షార్ట్ స్టోరీ రాదు. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు బీఎస్సీ చదువుకుంటున్నప్పుడు రాశాను. కొత్తగా ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ వస్తాడనమాట, ఫస్ట్ క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. పాత ప్రొజెక్టైల్ ఇది ఎఫరా అలా అని చెప్పి ఇలా అంటాడు, బిఏ మ్యాథమెటిక్స్ చెప్తూ ఉంటాడు. నో సార్ ఇట్స్ రాంగ్ అంటారు స్టూడెంట్స్. జాలర్ చేయాలి కదా, ఫస్ట్ క్లాస్ తీసుకుంటున్నాడు పిల్లవాడు. నో సార్ అందరూ కలిసి నో సార్ ఇట్స్ నాట్ కరెక్ట్ సార్, టెక్స్ట్ బుక్ అలా లేదు, మా పేజ్ ప్రొఫెసర్ కూడా అలా చెప్పలేదు. కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను అందరూ చెప్పాను ఇంటికి పోయి తల్లిపోతే నేను ఐ విల్ నాట్ టేక్ ది క్లాస్, ఇంటికి వెళ్ళిపోతాడు. ఐ మే బి ఫెయిల్ యూర్ యాజ్ ఎ లెక్చరర్, నేను ట్రూత్ చెప్తే వీళ్ళందరూ బుక్ అయితే అల్లర్ చేసేసారు అని కంగారు పడతాడు. అప్పుడు అనుకుంటాడు తప్పే ప్రొజెక్ట్ అయ్యలేదా పరాబల, మేబీ నన్ను నా కర్మ ఇలా నేను టీచరే బతకాలి నాకు రాశాడు భగవంతుడు, అందులోనే ఇంపర్ఫెక్షన్ ఉంది నాకు. నో ఐ మస్ట్ ఫైట్ విత్ దిస్ పెరాబలిక్ డిజైన్ ఆఫ్ లైఫ్. అప్పుడు ఈగో వస్తుంది వాడికి, మనం అనుకున్నామే మర్చిపురాణంలో కర్మకు అధీనంగా ఉండకూడదు మనిషి, స్వకీయమైనటువంటి తన పరాక్రమం మీద ఆధారపడి కర్మను జయించాలని చెప్తాం. రాజుకి బుద్ధి లేదు, రాయిని విసిరితే అలా పడుతుంది, మనిషి కూడా అలా పడాలా అనుకుంటాడు. కర్మ విసిరేస్తే అలా పడాలి, నన్ను నేను ప్రిపేర్ చేసుకోవచ్చు, నన్ను ఇలాగ వెళ్ళి సముద్రంలో మురిగి గుంటలో పడే బదులు అలా స్వర్గానికి వెళ్ళి పైకి వెళ్ళిపోవచ్చు కదా, నేను వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ అని అనుకుంటాడు. ఈ ఇదే ప్రిన్సిపల్ అస్ట్రాలజీ అప్పుడు చదివాను కదా, అస్ట్రాలజీలో డెస్టినీ మాట్లాడతాం కదా, ఈజ్ ఇట్ ఇనెవిటబుల్ అని క్వశ్చన్ ఎప్పుడు త్రీ విలియన్ డెస్టినీ అని ప్రతి అస్ట్రాలజీలో డిస్కస్ చేస్తూ ఉంటాడు మ్యాగజైన్స్లో. ఆ డిస్కషన్లో కథ రాజు ఫాదర్ ప్రొజెక్ట్ అని అవన్నీ నేను ఏ కథ రాసినా ఇలాగే ఉండేది. తెలుగులో చిన్న వెర్స్ రాశాను, మాకేదో జ్ఞాపకం లేదు, పోయింది కానీ అంతా పోయినాయి ఖచ్చితంగా, వాల్యూమ్స్ వాల్యూమ్స్ పోయినాయి, ఒక్కటి కూడా ఇంత పేపర్ కూడా మిగలేదు, ఇలాగైనా జ్ఞాపకం లేదు. హ్యాపీగా ఉందనుకోండి. కర్మ అసాధ్యం కాదు, కర్మ దాటాలి, కర్మని జయించాలి, అప్పుడే నువ్వు ఒక మనిషివి. లేకపోతే ఇది ఆ రాయిలాగా ఎవరో విసిరితే అక్కడ వెళ్ళిపడ్డాం, అది కాదు కదా మనం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈశ్వరుని గురించిన జ్ఞానం, పురాణ జ్ఞానం, శాస్త్రం ఇన్నుండి ఎందుకు పడుకురామా, కర్మ ఎలాగో అది పడిపోవడం అని ఎందుకు ఇవ్వాలంటప్పుడు మనకి కేవలం అజ్ఞానంలో ఉండేటువంటి కూలివాడు ఎవడు ఉన్నాడు. మనం కర్మలో ఇలాగే పడిపోతే ఆ కూలివాడు అలా పడిపోతే ఒక స్టోన్ పీస్ ఆఫ్ స్టోన్ కూడా అలా పడిపోతే వాట్ వాట్ యూజ్ ఇట్ వాట్ ఇస్ ది డిఫరెన్స్. సో దట్ క్వశ్చన్ మస్ట్ కమ్ టు ఇది వేస్ట్ఫుల్ కాదు. ఎందుకు ఈ మ్యాథమెటిక్స్ చదువుకున్నామా, కంప్యూటర్ ఎందుకు వచ్చింది మానవ జాతికి, ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది ఎందుకు వచ్చింది మానవ జాతికి, క్యాల్కులేట్ చేయడానికి కాదు. ఈ కంప్యూటర్ ఏమిటి, ఈ వీడియోగ్రఫీ ఏమిటి, ఎందుకు వచ్చాయి మనకి మోడలింగ్, ఇంత నాలెడ్జ్ ఎందుకు అడ్వాన్స్ కావాలి, ఈశ్వరుడు యొక్క ఉద్దేశం ఇది కూడా నీకు దారి రా, ఇందులో కూడా నీకు కావాలంటే నా దగ్గర రాకలు, ఈ సృష్టిని తెలుసుకోను, ఇవి ఏమీ లేనప్పుడు పురాణం చెప్పింది నిజం, ఇప్పుడు దాన్ని చూడవచ్చు అని నా ఉద్దేశం, అర్థం చేసుకోవచ్చు.
ఇట్స్ మోడర్న్ వెర్షన్ ఆఫ్ పురాణం నేను చెప్పేది. దివ్య దృష్టే ఇదంతా వేస్ట్, ఎందుకు పనికిరాదు, అది ప్రోడక్ట్ ప్రోడక్ట్ దాన్ని మీరు మడిగట్టుకోండి అక్కర్లేదు. ఆ మాత్రం కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అందులోంచి దారి ఏమిటి? కొంతమందికి ఉండేది, ఇప్పుడు గోల్డ్ మందికి ఉంది దివ్య దృష్టి ఉంది కదా. టీవీ ఉన్న వారికి మధ్యాహ్నం పడుకున్నా నరసింహారెడ్డి గారు నాకు ఎంత వచ్చిన డస్ట్ పార్టికల్ కింద కింద తక్కువ కనిపిస్తుందండి. ఉన్నప్పుడు ఏదో కాన్షియస్నెస్ ఎక్కడికో పెడితే చిన్నది ఏదో బ్యాడ్మింటన్ బాల్లా కనిపిస్తుంది అక్కడ. అంటే కాన్షియస్నెస్ అక్కడికి పెడితే అప్పుడు కనిపిస్తుంది చిన్న బ్యాడ్మింటన్ బాల్లా. మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఎర్త్ ఇంత కాబట్టి ఇమాజిన్ చేస్తాను. మీకు ఇమాజిన్ కాదు, మీ కాన్షియస్నెస్ కి కేపబిలిటీ ఉంది, ఇన్హెరెంట్ కేపబిలిటీ ఉంది. ఇమాజిన్ చేశారంటే రియలైజ్ చేయడానికి కూడా సాధ్యమైతేనే. ఏది ఇమాజిన్ చేయలేరో అది సాధ్యం అవుతుంది, ఏది ఇమాజిన్ చేయగలరో అది కూడా సాధ్యం అవుతుంది. ఏది ఇమాజిన్ చేయగలరో దాన్ని కలుగుతారో అది నిజంగానే ఉండదు. ఇమాజిన్ కూడా చేయడానికి సాధ్యం కానిది రియలైజ్ అవుతుంటే ఇమాజిన్ చేయడానికి సాధ్యమైన ఎందుకు రియలైజ్ కాదు? ఈస్ నాట్ ది రెగ్యులారిటీ ది in its two-way motions, rotation and the revolution, it's a miracle. It is floating in space, precisely maintaining its path, neither increasing in speed nor reducing in speed, keeping time so well, so correctly. But that it's a miracle. What else is there for you to notice as if you want to see miracles? Here it is. Everything is miraculous. Our own intelligence is a miracle. Why are we intelligent? From where did this intelligence come? What are these faculties of the brain? It is able to understand, it is able to imagine, it is able to foresee sometimes, it is able to remember. But always by choice. For example, you have a memory. Memory is not imposing itself on you, it is not rushing into your mind. It is coming to you only when you seek it, when you need it, when you want to see. Suppose I would put you a few questions about your childhood, then you recall your childhood. Otherwise it's not rushing forth, it's controlled. It can be retrieved only by choice. What is that mechanism that stores it? What is it that mechanism that puts it out? Only when needed, not always. It's a miracle. In the throbbing of the heart, what is the power that is? Power, particularly the memory is the greatest miracle. Memory is, everything is stored, like the library on the rack. You want anything, it comes out. Otherwise, it doesn't disturb you. Retrieval by choice. Planets and then the system held in position. Einstein says it's mind-boggling to me. Yes. Einstein himself has said planets maintaining their orbits so precisely is mind-boggling to me. Possible. Even to Einstein. Except with a supernatural force, which probably I may prefer to call it as God. He has called it God, such a scientist. And he found out his theory, general theory of relativity, 10 years before the special theory. It's the greatest milestone in the history of mankind. It's not a small thing. So the miracle is all over. Your existence is a miracle. Now the entire United States is asleep. We are lively. When you go back, you take a little time to get adjusted. So the diurnal tune-up with your sleep and awareness of the sleep. Now today, now this is the time, this maybe 11:30 or 11:30, now they are already 2 hours to 3 hours into the night now. And then you are getting tuned up to the diurnal motion, peculiar to your own
longitude and latitude on the earth. How are you tuned up to this? That itself is a miracle. We don't know. The jet lag that you call, it is again taking about 3 or 4 days in some people. But I never knew what is jet lag. I landed there, went on moving on. Night was night, day was day for me, whether it is Los Angeles or New Delhi or even Bombay. I didn't understand what is jet lag. I wanted to experience it so that I could understand. Again, thought I got a little. And I said, alright. Everything was. Anyway, you can tune up. Is it any painful? Is at least 10% relief? Yeah. It is. I feel something there. Sensations are coming. Yes, skin is becoming sensitive. Most of the time, better you keep probably properly electrical energy. What is happening is the cells in the body are breaking up, releasing the energy. That energy is used like in a battery cell. A chemical process is taking place. Over a time, the process comes to an end. The chemical action has stopped further. So battery is known as discharge. We call it discharge. Similarly, certain blood vessels, they release the energy. The cells are destroyed every time and again reproduced. Number of cells are dying every minute in the body. Number of cells are being born also. So in that sense, we say in the body, the Brahma is working, the Creator. Vishnu is working, maintaining the balance in the body. Rudra is destroying also. He is also present. The Trinity is working in the body, as we call it. Srishti nadustundi kada? Srishti, Sthiti and Layam. These things are taking place in a human body. So over a time, for example, the involuntary respiration. Now we are breathing, we are talking, we are not making any effort to breathe. We are not voluntarily breathing. Involuntarily we are breathing. Even in deep sleep, we are breathing. Involuntarily. There are certain respiratory centers here in the middle oblongate. The body connected to the hand. In the channel, there are certain sensitive. They are called breathing centers. Involuntary breathing centers, respiratory centers. That respiratory center is sending a signal to the heart to take more oxygen when you are running, not to take so much of oxygen when you are sleeping, you are relaxing. So there is a particular intelligence working in the body. It's not your intelligence or my intelligence. Apart from this, the body has its own intelligence. That is to be appreciated. Body's own intelligence is maintaining it. We are not maintaining our body. Hunger is an intelligence, sending you, switching on the red light. Come, go, eat. So, you are not responsible for the hunger. Body is developing its own hunger. Body is sending you the signal. And body is telling you not to eat more. Body is digesting. So the individual's intelligence is a different thing from the intelligence of the body. That intelligence is there within the cell itself. And the combinations of the cells all over the body have another central intelligence to regulate it. That regulatory intelligence from the center of the brain is maintaining the body. So no one is maintaining his body. People say, I take very good care of my body and all that. It's just bunkum. It's nothing. It means nothing. I mean, you may be using good lipstick or taking costly soaps. That's all about it. Bathing in hot water longer time.
doesn't really, it's not called maintenance. You can never do anything. If the body is refusing to maintain itself, there's nothing that you can do. Except getting admitted into the nursing home, and the doctors know much lesser than any other average intelligent man also. What do they know? They know the biochemical functions, various organs, physiognomy, physiology, everything is known to them. But they can't make the body maintain itself as it used to maintain hitherto. So far it has been maintaining itself. Now something went on strike. Doctor cannot do that. So he is only a repairer, a patchwork. He does. Like the motor car mechanic. So that body's intelligence, which is capable of maintaining itself, adjusting itself to reach the perfect level of health under all changes of conditions and circumstances. Always the balance is maintained. On the other hand, we misbehave with the body. We don't behave well with the body. Still, body is trying to keep its own balance in spite of us, the man inside. If only we understand the body's own native intelligence and recognize that as the more important personality in you than yourself, and if you try to cooperate with it in a way, longer life, free from trouble, even 100 years, 120 years, it's not impossible. But the question is, to what use are we putting this body? Except living in it. Now you have constructed a house, you live in it, that is the use of the house. You are living in the body. But what are you doing with the body? Except living in it. In fact, body is capable of doing many things by virtue of its intelligence, not your intelligence. There are two kinds of intelligence. One, the intelligence of the man inside the body, intelligence of the body. That is, intelligence of the body is dissipating over a time. That is called the process of aging. But intelligence of the body is the same for everyone. Yes, it is the same. Absolutely not. So even if he is a madman, a dullard, mentally retarded, intelligence of the body is the same. The inner man's intelligence varies. The good man, the bad man, the angry man, the kind man, the nice man, a harsh man. That is the quality of the intelligence of the inner man, not the intelligence of the body. Intelligence of the body is the same. I think I'm clear. What we have to do is to keep our intelligence in order and put it to good use for the self-improvement and things for the service of the society. At the same time, cooperate with the intelligence of the body to keep the body all right. Without misusing it. People drink, eat, just misbehave with the body. People eat too much of raw flesh, raw meat, red meat, drink a lot, whiskey, rum, things like that, cheap. Rum is very cheap, it's very crude. It's good for animals. Suppose you... Horse's steak. A tiger, if it is fed on rum, it is less ferocious. It doesn't kill a deer. A beautiful deer is not killed easily. It feels a compunction, a kind of... Tiger undergoes a change. When we take, we become more irresponsible. So, like this, everything, if we are able to cooperate with the intelligence, native intelligence, inborn intelligence of the body, body is maintained well. Well, we have to understand much more about the difference between the intelligence of the inner man
inner person and the intelligence of the body. That is, that intelligence of the body is taught in the science of medicine in the name of biochemistry. But yet, that is not all about it. It is only the periphery of the science. Like describing a human being about in terms of his height, color and things. That is no description of the man at all. So the biochemistry, in fact the name of the science is physiology, the logic of physics. That is what it means. It means a great lot. It means the intelligence of the body exactly. But we are nowhere nearing it. We are not going any close to the intelligence of the body. We have to know much more about this. That is, in philosophy, in the Indian philosophy, the body is called Kshudra Brahmanda, that is a miniature universe, miniature cosmos, Kshudra Brahmanda antarde. That intelligence that is found all over is very much there in it, in a minuscule form, in a small way, and which is why you can understand the universe one day. You cannot understand something which is not part of your life, body and intelligence. It is nothing but a revelation, discovery, no invention. The very shape of the universe and the solar system, the great wheel of the zodiac with 12 signs and 27 stars and things, all things are there in you. You are a minuscule, miniaturized universe. And that is known as Kshudra Brahmanda. Kshudra ante chinnadanartham. Cheddadani kaadu. Kshudrudu ante chinnavadu anartham. Kshudrudu ane shabdam kuda Kshudrudu ane matadi. Neechudu ani kaadu, cheddavadu ani kaadu, chinnavadu anartham. Intelligence lo, responsibility lo, aneka karanala valla chinnavadu ane artham gaane